मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम् कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्यास्म्यहम् कृष्णे नामरसक्तः विनिहताम् कृष्णाय तस्मै नमः कृष्णादेव समुद्दितं जगदिदम् కృష్ణస్య విశ్వమే హే హే మాం దాసోస్ హరే కృష్ణ భగవద్భక్తులందరికీ కూడా స్వాగతం మనం ఈరోజు తొమ్మిదవ అధ్యాయం భగవద్గీత స్టార్ట్ చేసుకోబోతున్నాం ముందుగా ఎనిమిదవ అధ్యాయంలో ఏం చూసాము అనే విషయాలు ఒకసారి రివైజ్ చేసుకొని తొమ్మిదవ అధ్యాయాన్ని ప్రారంభం చేసుకుందాం ఫస్ట్ పార్ట్ లో కృష్ణుడు అర్జునుడు కుండే ప్రశ్నలన్నింటినీ కూడా తీరుస్తారు నివృత్తి చేస్తారు డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తారు అనమాట దేని గురించి అని అంటే బ్రహ్మ ఎవరు ఆదిభూత ఆదిదైవ ఆధ్యాత్మ వీటన్నిటికి సంబంధించినవి పూర్తి చేస్తారు తర్వాత ప్రయాణ కాలే అని అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా మొత్తం చాప్టర్ అంతా కూడా నడుస్తూ ఉంది దాని తర్వాత భాగం ఏంటి అంటే చిట్ట చివరి దశలో ప్రయాణ కాలంలో అంటే శరీరాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి దేన్ని గుర్తు పెట్టుకోవాలి కృష్ణుడు గుర్తుండాలంటే ఎలా ఉండాలి ఎలా కృష్ణుడు గుర్తుంటాడు అనే విషయాలన్నింటినీ కూడా మనం పరిశీలన చేశాం దాని తర్వాత నెక్స్ట్ భగవంతుడిని చేరుకోవాలంటే ఏం చేయాలి అనే విషయాలను కూడా భగవంతుడు అక్కడ ప్రస్తావన చేసి ఉన్నారు దాని తర్వాత చిట్ట చివరిది భక్తి యొక్క వైభవాన్ని చెప్పి భక్తి యొక్క అద్భుతమైన గుణాలను చెప్పి ఎనిమిదవ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం ఈరోజు తొమ్మిదవ అధ్యాయంలో మనకి కృష్ణుడు అట అండి ఒక పెద్ద సీక్రెట్ నివ్వబోతున్నారట ఎంత మంది సీక్రెట్ ని తెలుసుకోవాలనుకుంటున్నారు చేతులు ఎట్టండి ఒకసారి ఓకే అయితే ఇప్పుడు చూద్దాం మనం స్వామి ఎటువంటి సీక్రెట్ ని చెప్తున్నారో అసలు మొత్తం వినేసి ఈ రోజు నుంచి ప్రభుజీ అసలు మీరు చెప్పేయండి ఆ సీక్రెట్ కోసం వెయిట్ చేస్తున్నాం అని అంటే స్వామి పాపం ఎప్పుడో చెప్పుకున్నారండి దాన్ని జస్ట్ మనం మళ్ళీ రివైజ్ చేసుకోబోతున్నాం ఏం చెప్పారు అని గుర్తు తెచ్చుకోబోతున్నాం అంతే అనమాట కాబట్టి ఈ రోజు స్వామి మొట్టమొదటి శ్లోకంలో మొట్టమొదటి మూడు శ్లోకాలలో అయినా స్వామి ఏం చేస్తారు అనంటే కృష్ణుడు భగవద్భక్తి ఏదైతే ఆ భక్తి యొక్క జ్ఞానం ఉంటుందో వాటి గురించి వాటి యొక్క ప్రస్తావన చేస్తూ దాని యొక్క వైభవాన్ని అనమాట మొట్టమొదటి శ్లోకం తొమ్మిదవ అధ్యాయం ఒకసారి చూడండి అందరూ కూడా ఇదంతే గు ప్రవక్ష్యామ్యనసూయే జ్ఞాన విజ్ఞాన సహితం ఒకసారి అందరం కలిసి చెప్దాం చెప్పండి ఇదంతే గు ప్రవక్ష్యా జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞత్వ మోక్షయశుభాత్ ఇక్కడ మూడు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఉన్నాయండి ఏంటో తెలుసా అండి గుహ్యం గుహ్యతరం గుహ్యతమం మీరు ఇంగ్లీష్ లో మనం చూస్తాం కదండి గ్రేట్ గ్రేటర్ గ్రేటెస్ట్ త్రీ డిగ్రీస్ అని అంటాం కంపారిజన్ తో ఇక్కడ చూస్తే గుహ్యం అనంటే రహస్యం ఏంటి గుహ్యం భగవద్గీతలో అనంటే శరీరానికి ఆత్మకి సంబంధించిన జ్ఞానం సీక్రెట్ ఇది ఏ చాప్టర్ లో చెప్పారండి స్వామి సెకండ్ చాప్టర్ లో చెప్పారు మనకి శరీరం అంటే ఏంటి ఈ భౌతిక శరీరం అంటే ఏంటి ఈ ఆత్మ ఆత్మతత్వం అది సీక్రెట్ అనమాట సరే దాని నుంచి ఇంకొక మెట్టు ముందుకెళ్ళాం గుహ్యతరం అంటే ఏంటో తెలుసా అండి కేవలం జీవుడు ఇంకా శరీరం కాదు జీవుడితోటే పరమాత్మ కూడా ఉన్నారు పరమాత్మని ధ్యానించటం అష్టాంగ యోగము జ్ఞాన యోగం వీటన్నిటి గురించి ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి మనం తెలుసుకున్నాం మిగతా చాప్టర్స్లలో కూడా ఇప్పుడు స్వామి ఇచ్చే జ్ఞానం ఏంటో తెలుసా అండి ఇదంతుతే గుహ్యతమం అన్నిటికంటే సీక్రెట్ మోస్ట్ అంట ఏంటో తెలుసా అండి ఇది ఏం జ్ఞానమో తెలుసా ఇది భగవంతుడికి సంబంధించిన జ్ఞానము జీవుడు భగవంతుడితో కలిసే జ్ఞానము అది భగవద్భక్తి ఎలా మనం భగవంతుడితో ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతాము అని చెప్పే జ్ఞానము అది భగవద్భక్తి అనమాట కాబట్టి గుహ్యము అనంటే శరీరము ఆత్మకి సంబంధించిన జ్ఞానం గుహ్యతమము అనంటే పరమాత్మకి పరమాత్మతో రిలేషన్షిప్ తోటి సంబంధించిన జ్ఞానం అలానే తమమైన జ్ఞానం ఏంటి గుహ్యము గుహ్యతరము గుహ్యతమము ఏంటి అనంటే భగవంతుడు భక్తికి సంబంధించిన జ్ఞానం అనమాట ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు శుద్ధ భక్తి కేవల భక్తి యొక్క వైభవాన్ని ఇక్కడ చెప్తూ చెప్పబోతున్నారన్నమాట కృష్ణుడు ఈ యొక్క అధ్యాయంలో దాని తర్వాత ఇక్కడ చూసారనుకోండి ఇంకొక వర్డ్ వేశారు చాలా ముఖ్యమైన వర్డ్ అండి ఇక్కడ ఏంటో తెలుసా అనసూయవే అంటే భగవంతుడి పట్ల కేవలం అసలు అసూయ అనేదే లేదు ఎవరికి అర్జునుడికి కాబట్టి ఇటువంటి గొఖ్యతమైన ఈ యొక్క వైభవమైన ఈ జ్ఞానాన్ని తెలుపుతున్నారట భగవంతుడు మనం అడగచ్చు అయ్యా భగవంతుడి పట్ల కూడా అసూయి ఉంటుందా అనంటే ఉంటుందండి భగవంతుడి పైన అసూయి ఉంటుంది భగవంతుడి యొక్క తత్వం పైన అసూయ ఉంటుంది భగవంతుడి యొక్క లీలల పైన అసూయి ఉంటుంది కొంతమందికి భగవంతుడి యొక్క అద్భుతమైన తత్వం పైన కూడా అసూయి ఉంటుందండి చాలా మంది కొంతమంది ఏమనుకుంటారు తెలుసా అండి కృష్ణుడు ఎందుకండి ఇలా నేనే మొత్తం మత్తపరతరం నాణ్య కించిదస్తి మయాధ్యక్షేన ప్రకృతి సూయతే చతరాచరం అహం బీజ అని ఎందుకండి గొప్పలు చెప్పుకుంటున్నారు అని కొంతమంది అడుగుతారండి నిజంగా ఒకసారి ఒక ఆవిడ నన్ను ఇలా అడిగారండి కృష్ణుడు ఏంటి మొత్తం నేను 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 అసలు నెక్స్ట్ చాప్టర్ లో అయితే ఒక ఒక ఎయిటీ వరకు ఆయన యొక్క వైభవాన్ని చెప్తారండి ఆయన యొక్క విభూతుల గురించి చెప్తారు ఎందుకు ఏనంటున్నారు నేను 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 నాది నాది నేనే నేనే అంతా అంటే అప్పుడు వాళ్ళకి చెప్పాను అయ్యా మీ పిల్లవాడు ఏం చదువుకున్నాడమ్మా అంటే డాక్టర్ చదివాడండి ఇప్పుడు డాక్టర్ చదివి ఇప్పుడు మళ్ళీ దాంట్లో ఎండి చేస్తున్నారండి అంటే అమ్మ మీకు ఒక విషయం చెప్తాను ఎవరైనా మీ పిల్లవాడు ఏం చేస్తున్నారంటే డాక్టర్ చదువుతున్నాడని చెప్పకండి ఎవ్వరికి కూడా మరి ఏం చెప్పాలండి అని అంటే టెన్త్ ఫెయిల్ అయిపోయాడని చెప్పు అన్నా అలా ఇలా చెప్తారండి ఎందుకు చెప్తాను నేను టెన్త్ ఫెయిల్ అయ్యాడని మా పిల్లవాడు డాక్టర్ చదువుకున్నాడు డాక్టర్ అని చెప్తాను నేను అంటే మరి అర్జునుడు అడిగాడమ్మా భగవంతుడు ఎవరు అంటే కృష్ణుడు భగవంతుడిని నేనే అని చెప్పారు అక్కడ ఉన్నది నిజం నిజంగా చెప్తే ఏంటి ప్రాబ్లం అందులో స్వామి ఏంటో అది చెప్పుకున్నారండి ని ఖర్చుగా ఎందుకంటే ఆయన శిష్యుడు అడిగారు అయ్యా తత్వం చెప్పు అని అంటే చెప్పేశారు నేనే తత్వాన్ని అని చెప్పేశారు కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్తే అది తప్పు కాదండి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి కృష్ణుడు అక్కడ ఉన్నది విషయం ఉన్న పరంగా చెప్పేశాడు నేనే భగవంతుడిని ఈ ప్రచరాచర జరగత్త అంతా ఆ జీవరాశుడికి అంతా నాయకుడిని నేనే ఈ ప్రకృతికి నాయకుడిని నేనే అని భగవంతుడు చెప్పుకున్నాడు కాబట్టి అసూయ చెందకూడదండి భగవంతుడి యొక్క వైభవాన్ని భగవంతుడి యొక్క లీలలని భగవంతుడికి ఉండే అద్భుతమైన ఈ ని కృష్ణుడు ఏం చేసినా ఆయనను కొనియాడుతారండి అవునా కృష్ణుడి దొంగ చేస్తే చోర్ కృష్ణుడు యుద్ధం చేయడానికి నుంచి పారిపోతే ఏం చేస్తారు తెలుసు అంటే చోడ్ రాయ్ అని పెద్ద గుడి కట్టి దా స్వామిని ఆరాధన చేస్తారు కృష్ణుడు ఏం చేసినా సరే ఆయనకి ఆ వైభవం ఆయనకి ఆ క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అని ఉంటుంది ఏం చేస్తామండి వేరే వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి మనకి ఈర్ష కలుగుతుంది కానీ కృష్ణుడిని చూసి మనం ఈర్ష పడకూడదండి ఎందుకంటే స్వామి ఆయన అందరికీ ఆయనే దిక్కు కాబట్టి అటువంటి అద్భుతమైన తత్వం ఆయనది కొంతమందికి భగవంతుడి యొక్క రూపాన్ని చూసి కూడా అసూయ ఉంటుందండి ఓ కృష్ణుడు అంతా అన్నమా కృష్ణుడు ఇలాంటి వాడా అలాంటి వాడా అని చాలా విధాలుగా అసూయ అనేది భగవంతుడిలో ఉంటుందండి కానీ అర్జునుడు భగవద్భక్తులకి ఎటువంటి అసూయ కూడా ఉండదు వాళ్ళు స్వామి యొక్క రూపాన్ని చూసి స్వామి యొక్క నామాన్ని చూసి స్వామి యొక్క లీలను చూసి స్వామి యొక్క గుణాలను చూసి ఇంకా ఇంకా తుండే తాండవని వితనుతే తుండాబలి లబ్ధయే కర్ణ క్రోధ కదంబిని విజయతే అని మన గోస్వాములు అంటారు ఇంకా ఇంకా భగవన్ నామాన్ని పలకాలి ఇంకా ఇంకా భగవద్గతలను వినాలి ఇంకా ఇంకా భగవాన్ని రూపాన్ని చూడాలి అని అనుకుంటారనమాట భక్తులు కాబట్టి అటువంటి భక్తుడు కాబట్టి అర్జునుడు ఆయనకి ఇంత గొప్ప చక్కటి జ్ఞానము అనేది కృష్ణుడు ఇక్కడ ఇస్తున్నారట కాబట్టి ఎవరికైతే అసూయ ఉంటుందో అండి భగవంతుడి పట్ల అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎప్పుడు కూడా శ్రవణం చేయకూడదు నేను చాలాసార్లు ఈ విషయం గురించి ప్రస్తావన చేస్తామండి మళ్ళీ చెప్తున్నాను చాలా మంది టీవీలలో ఇన్స్టాగ్రామ్లలో ఫేస్బుక్లలో వాట్సాప్లలో మీకు భగవంతుడి గురించి చెప్పడానికి ఈరోజు చాలా మంది తయారైపోయారండి కానీ మనం ఎవరి దగ్గర నుంచి వినాలి అని అంటే ప్రామాణికమైన భక్తుల దగ్గర నుంచి వినాలి వైష్ణవుల దగ్గర నుంచి భగవంతుడి గురించి వినాలి మన శాస్త్రమే చెప్పిందండి అవైష్ణవ ముఖోజీర్ణం పూతం హరికథామృతం శ్రవణం నైవ కర్తవ్యం సర్పోచిష్టం యథాపయ అని అంటారు అంటే ఏంటో తెలుసా అండి శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారండి మనకి చాలా ముఖ్యంగా మనం ఆవిర్భవించాల్సిన అనుకరించాల్సిన అనుష్ఠానం చేయాల్సిన ఒక రూల్ ఏంటి అని అంటే అవైష్ణవముకో గీతం భగవంతుడి పైన భక్తి లేని వాళ్ళు చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా మనం భగవంతు గురించి శ్రవణం చేయకూడదు ఎందుకంటే వాళ్ళు భగవత్ తత్వాన్ని మార్చి చెప్తారు వాళ్ళకు అనుగుణంగా దాన్ని వాటిపైన భగవత్ తత్వాన్ని వాళ్ళకు అనుగుణంగా మార్చుకొని చెప్తారు ఒకసారి అండి ఒకళ్ళ ఒకళ్ళ క్లిప్పింగ్ నేను వింటూ ఉన్నాను చిన్నప్పుడు అండి ఏమన్నారు తెలుసా మన గజేంద్రుడు పిలుస్తారు మీకు గుర్తుంది కదండి స్వామిని ఏమంటారు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంచి ఇకటి నవ్వండి ఎవ్వడు ఏకాకృతనై వెలుగుండో అతనినే సేవి అని భగవత్ తత్వాన్ని ఆయన పేరు చెప్పరు భగవంతుడికి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ చెప్పి ఇటువంటి వాడు వచ్చి నన్ను రక్షించుగాక అని వదిలేస్తారు అవును కదండి అప్పుడు ఎవరు వస్తారు పరిగెత్తుకుంటూ నారాయణ మూర్తి శ్రీమన్ నారాయణుడు పరిగెత్తుకుంటూ వస్తారు అప్పుడు ఒక ఆయన ఏం చెప్పారో తెలుసా అండి మనకి పేర్లతో సంబంధం లేదండి చెప్పే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అని అంటే అందరు మహానుభావులే అండి మనకి ఎవరి వ్యక్తిగతంగా ఎవరితో ఏం లేదండి మన సనాతన సాంప్రదాయంలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఏంటి అనంటే తత్వాలు వేరు సాంప్రదాయాలు వేరు నమ్మే ఒక సిద్ధాంతం వేరు కానీ మనకి అన్ని సిద్ధాంతాలు ఉన్నాయండి సనాతన ధర్మంలో మనకి అది చిన్నది ఇది గొప్పది అని కాదు ఏది తత్వము ఏంటి ఆచార్యులు ఎందుకు ఒకదాని తర్వాత ఒక ఆచార్యులు ఎందుకు ఇచ్చారు మనకి ఏం తెలుసుకోవాల్సింది శాస్త్ర సారాంశం ఏంటి అని తెలుసుకోవాలి ఇప్పుడు ఇంటర్నెట్ లో చాలా మంది ఏంటి తెలుసా అండి ప్రతి వాళ్ళపైనా కూడా వాళ్ళ యొక్క ఒపీనియన్స్ చెప్పడానికి రెడీగా ఉండిపోతారండి కానీ శాస్త్రం ఎప్పుడు చదవాలండి అటువంటి వాళ్ళు మీరు చెప్పండి యూట్యూబ్ లో మాట్లాడే వాళ్ళు వైష్ణవుల గురించి వైష్ణవులు చెప్పే తత్వం గురించి వాళ్ళు ఎన్నడూ కూడా శాస్త్రాధ్యయం చేయరండి కేవలం వాళ్ళకి నోటికి వచ్చింది వాళ్ళకి మనసు కచ్చిపించింది మాట్లాడుతూ ఉంటారు ఈ మధ్య చాలా మంది నాకు వీడియోలు పంపిస్తున్నారు ప్రభుజీ వీళ్ళు ఇలా అంటున్నారు ప్రభుజీ వీళ్ళు అలా అంటున్నారు ఎందుకు అని అంటే శాస్త్రం చదివితే వాళ్ళకే అర్థం అవుతుందండి మనం చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయన అన్నారు అయ్యా గజేంద్రుడు ప్రార్థన చేసినంత మాత్రం చేత శ్రీమన్నారాయణుడు వచ్చినంత మాత్రం చేత నారాయణుడు పరతత్వం అని అనుకోకండి నారాయణుడు ఏదో పడుకున్నాడు నిద్రపోతున్నాడు కాబట్టి శివుడి నారాయణుడు నారాయణుడి యొక్క కర్తవ్యం స్థితి కాబట్టి ఆయన మెయింటైన్ చేయాలి కాబట్టి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చారు కాబట్టి ఆయన చాలా గొప్పవాడు ఏదో పరతత్వము అని మీరు అర్థం చేసుకోకండి ఈ లీల ద్వారా అని చెప్పారు కాబట్టి ఎంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఆ లీలు ఉందండి ఇక్కడ కూడా అండి ఎంత స్ట్రెయిట్ ఫార్వర్డ్గా కృష్ణుడు ఏమంటున్నారండి మధ్ భక్త మధ్ అని అంటున్నారు అయినా సరే ఏమంటారు తెలుసా అండి లోకంలో ఉండే కొంతమంది అయ్యా మా అంటే కృష్ణుడు కాదు కృష్ణుడు లోపలుండే ఒక తత్వం కాబట్టి మనం ఏ వ్యక్తిని కూడా మనం దూషించట్లేదు కానీ సిద్ధాంత ప్రకారంగా వస్తే శాస్త్ర ప్రకారంగా వస్తే మనం దాన్ని విచారణ చేస్తున్నాం ఈ శాస్త్ర విచారణ అనేది కొత్తగా ఏం కాదండి తరతరాల నుంచి వస్తుంది అన్ని సాంప్రదాయాలు కూడా ఒకళ్ళ ముందు ఒకళ్ళు కూర్చొని విభేదాలు వాళ్ళ యొక్క డిబేట్స్ అనేవి జరుగుతూ ఉండేవి తెలుసా మీకు ముందట కాబట్టి సిద్ధాంత ప్రకారంగా ఒప్పుకోకపోతే ఓ ఇది అది ఇది అదే అని పెద్ద ఇది చేయాల్సిన అవసరం లేదండి సిద్ధాంతం సిద్ధాంతమే వ్యక్తిని గౌరవిస్తాం అంటే మూ మాట్లు వ్యక్తిని గౌరవిస్తాము ఆచార్యులని గౌరవిస్తాము ఏ ఆచార్యుడిని దూషించే అర్హత ఎవ్వరికీ లేదు సనాతన సాంప్రదాయంలో అందరు ఆచార్యులకు గౌరవం కానీ సిద్ధాంత ప్రకారంగా వస్తే మన సిద్ధాంతం ఇది మనం వైష్ణవులం భగవంతుణ్ణి ఆరాధన చేసేవాళ్ళం ఏ విధంగా ఆరాధన చేసే వాళ్ళము అని అంటే సకార రూపంతో ఆరాధన చేసేవాళ్ళం భగవంతుణ్ణి భగవంతుడిగా ఆరాధన చేసేవాళ్ళం తన యొక్క నామ గుణ రూప విభూత శక్తులతో సంబంధించి కలిపి ఆరాధన చేసే వాళ్ళం మనం మన తత్వం అది మన సాంప్రదాయం అది మన ఆచార్యులు చెప్పిన విధానం అది కాబట్టి ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో కూడా ప్రస్తావన చేస్తున్నారు కాబట్టి ఇక్కడ చెప్తారండి ఆ వైష్ణవ ముఖో గీతం భూతం హరికథామృతం ఎలా అయితే పాలల్లో విషపూరితమైన సర్పం ఎప్పుడైనా ముట్టుకుందనుకోండి మనం ఆ నీళ్ళని ఎలా అయితే ఆ పాలను ఎలా అయితే ముట్టుకోమో అలా అవైష్ణవముకో గీతం కూడా హరికథామృతాన్ని కూడా మనం పానం చెయ్యము అనే విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఈ ప్రపంచంలో ఎంతమంది భగవద్గీత పైన విశ్లేషణ చేయడానికి ఉన్నారండి సుమారు వెయ్యికి పైగా కమెంట్రీస్ ఉన్నాయండి భగవద్గీత పైన కానీ ఎంతమంది భగవద్భక్తులుగా మారుస్తుంది జనాలు ఎక్కడైతే నిజమైన భగవత్ కృపు ఉంటుందో ఎక్కడైతే నిజమైన ఆ భగవద్ విభూతి ఉంటుందో ఎక్కడైతే నిజమైన ఆచార్య కృపు ఉంటుందో అక్కడే భగవత్ అవుతారు కాబట్టి భక్తి అనేది చాలా ముఖ్యం అన్నమాట అయితే ఈ విషయాన్ని ఇక్కడ మొట్టమొదటి శ్లోకంలో ఆయన ప్రస్తావన చేస్తున్నారు గుహ్యతమైన జ్ఞానము జ్ఞాన విజ్ఞాన సహితం అనసూయవే భగవంతుడి పట్ల ఎటువంటి అసూయ మనకి ఉండకూడదు భగవద్భక్తులకు ఎందుకు ఉంటుందండి ఉండదే ఉండదాయ్ తర్వాత రెండవ విషయం రెండో శ్లోకం చూడండి చాలా అద్భుతమైన శ్లోకం అందరం కలిసి చెప్దాం ఒకసారి చూడండి రెండో శ్లోకం అందరూ కూడా రాజ విద్యారాజగుక్యం పవిత్రం ఇదం ఉత్తమం ఉత్తమం చూడండి ఏమంటున్నారు స్వామి ఉత్తమం రాజ విద్య రాజగుక్యం పవిత్రం ఇదం ఉత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుకం కర్తుమవ్యయం బాబా ఎంత మంచి శ్లోకం అండి అసలు ఎంత బాగా చెప్పారు స్వామి చూడండి రాజ విద్య అన్నిటికంటే గొప్ప విద్యలలో అన్నిటికంటే రాజు లాంటిది ఎవరు అని అంటే భక్తి రాజ విద్య రాజగుహ్యం సీక్రెట్ ఆఫ్ ఆల్ సీక్రెట్స్ అన్ని సీక్రెట్లలో గొప్ప సీక్రెట్ అటండి ఈ భక్తి అనేది ఎందుకంటే చాలా మంది అర్థం చేసుకోలేరండి ఈ భక్తిని ఈ భక్తి మార్గం అనేది అంత అద్భుతమైనదట అంత గుహ్యమైనదట పవిత్రం ఇదం ఉత్తమం అన్నిటికంటే ఉత్తమమైన మార్గం ఏది అని అంటే భక్తి తర్వాత ఏమని చెప్తున్నారు చూడండి ప్రత్యక్ష అవగమం స్వామి యొక్క సాక్షాత్కారం భగవత్ సాక్షాత్కారం నిశ్చయం ఈ యొక్క మార్గంతో దాని తర్వాత సుసుకం కర్తుమ వ్యయం చాలా ఈజీ అండి భగవద్భక్తిని ఆచరించడం వేరే ఏ మార్గాన్ని తీసుకున్నా చాలా కష్టంగా ఉంటుందని మీకు ఒక చిన్న కథ చెప్తే అర్థం అవుతుంది ఇప్పుడు ఒక ముగ్గురు స్నేహితులు ఉన్నారండి ముగ్గురు స్నేహితులారట ఒక ఒడ్డు పైన నించున్నారట సముద్రాన్ని దాటి ఒక ద్వీపంలో వాళ్ళ ఇంకొక స్నేహితుడు ఉంటారట నాలుగవ స్నేహితుడిని కలవాలి అని అనుకుంటున్నారు ఒకళ్ళు ఏం చేశారట అండి గట్టిగా ఆ గట్టిగా పిలిచారట ఓ కృష్ణ అని పిలిచారట పిలవంగానే ఓ నన్ను ఎవరో పిలుస్తున్నారు అని అక్కడ నుంచి వెంటనే ఆయనే బోట్ వేసుకొని ఇక్కడికి వచ్చేసారట ఈయనను కూర్చొని అక్కడికి తీసుకెళ్ళిపోయారట ఇంకొక ఆయన ఏం చేశారట అయ్యో నా ఫ్రెండ్ కృష్ణ అనేవాడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఎలా చేరుకోవాలి అనగానే అక్కడ ఒక బోటు కనిపించింది అనమాట బోటు కనిపించుకొని బోటుని ఇలా 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 రోజు వేసుకుంటూ వెళ్తున్నాడు అనమాట ఈ మూడో ఏం చేశాడట ఓ అక్కడ ఉన్నాడా ద్వీపంలో ఉన్నాడా అని ఈత కొట్టుకుంటూ వెళ్తున్నాడు ఒకడేమో సముద్రంలో ఈత కొట్టుకుంటూ వెళ్తున్నాడు ఇంకొకడేమో సముద్రంలో బోటు పైన వెళ్తున్నాడు ఇంకొకడేమో గట్టిగా ఏం చేయలేదు కృష్ణ అని పిలిచాడు ఆయనే వచ్చి బోట్ పైన కూర్చోబెట్టి తీసుకెళ్లి హాయిగా మాటలు పెట్టుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ తినుకుంటూ హాయిగా బ్రహ్మాండంగా అటు ఇటు చూసుకుంటూ ఆనందంగా ఆనందంగా వెళ్ళిపోయారు చిట్లు చేరికి ఆ ద్వీపంలో ఆయనతో పాటు ఉన్నారు అయితే ఏంటి స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళటం ఈత కొట్టుకుంటూ వెళ్ళటం ఏంటి అంటే అది కర్మ మార్గం బోట్ లో వెళ్ళటం ఏంటి అనంటే అది జ్ఞాన మార్గం ఈ రెండు కష్టమే అండి అవునా కాదు భక్తి అనేది సుసుకం కర్తం వ్యయం సులభం పార్త ఏంటి అని అంటే మనం ఏం చేస్తామండి ఏం చేయాలండి భక్తికి మీరేమన్నా మూసుకొని చెవులు మూసుకొని ఒక కాలు పైన నించొని రేపటి నుంచి కేవలం మీరు పాలకూర మాత్రమే తినాలి అని చెప్తే మీరు ఎంతమంది ఉంటారండి రేపటి నుంచి ఆ ప్రభుజీ బ్రహ్మాండంగా రేపటి నుంచి టాటా బాయ్ మెయిన్ రామ్ మీ క్లాస్లో అని చెప్తారు ఆ ఒకవేళ నేను చెప్పాను అనుకోండి కృష్ణుడిని చేరుకోవడానికి మార్గం ఏంటి అని అంటే ఒక కాలు కుడి కాలు నేలపైన పెట్టకూడదు కేవలం రేపటి నుంచి పాలకూర కాకరకాయ మాత్రమే తినాలి అంటే ఎవరైనా వస్తారా అండి ఎవరు రారండి కానీ భక్తి ఏం చెప్తుంది అంటే ఏం లేదు సులభం ఏం చెయ్యాలి అంటే చక్కగా భగవన్ నామాన్ని పలకాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे హరే రామ హరే రామ 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 హరే హరే అంటూ చక్కగా భగవన్ నామాన్ని పలకటం చక్కగా నృత్యం చేయటం మనకండి జూమ్ లో ఎప్పుడు కూడా కీర్తన చేసుకుంటాం కానీ కీర్తనతో నృత్యం చేయలేకపోతాం కదండి మనం ఎప్పుడైనా అందరం కలుసుకున్నప్పుడు చక్కగా హరినామ సంకీర్తనలో నృత్యం కూడా చేయొచ్చు ఏం చేయాలి హరే కృష్ణ మూమెంట్ లో ఏం చేస్తారు మీ భక్తులు ఇస్కాన్ లో ఏం చేస్తారు గౌడీ వైష్ణ సాంప్రదాయం భక్తి మూమెంట్ అంటే ఏంటి అసలు అంటే భగవంతుడి యొక్క నామాన్ని చెప్పటం నృత్యం చేయటం చక్కగా క్లాసు వినటం బ్రహ్మాండంగా మంచిగా దాని తర్వాత చక్కటి ప్రసాదాన్ని స్వీకరించటం ఎంత ఆనందం అండి ఇంత సులభమైన ప్రాశస్తం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనే మార్గం ఏదైనా ఉందా అండి యోగులు ఎంత కష్టపడుతున్నారు జ్ఞానులు ఎంత కష్టపడుతున్నారు ఆ అష్టాంగ యోగులు అలానే తర్వాత కర్మయోగులు ఎంత కష్టపడుతున్నారు కానీ మనం ఏం చేస్తున్నాం అండి ఆనందంగా చక్కగా హరికీర్తన చేస్తున్నాం చక్కగా హరి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాం హరి కథను వింటున్నాం హరి భక్తుల యొక్క సాంగత్యంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇది భగవ భగవంతుడి యొక్క ఈ అద్భుతమైన భక్తి మార్గం ఎటువంటిది అంటే సుసుఖం సుసుఖం అంటే చాలా ఆనందంతో కూడుకున్నది అంటే అంత ఈజీ అంటే సుసుఖం కర్తం అభ్యయం చాలా ఈజీ అండి ఈ భక్తి అనేది అందుకు భగవంతుడు మనకి ఇచ్చారనమాట ఈ భక్తి అనే ఈ మార్గాన్ని తర్వాత మరి భక్తి అంటే ఈ మార్గం అంత బాగుంది కృష్ణా నిన్ను తప్పకుండా చేరుకోవచ్చు అని చెప్తున్నావు రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమమైన మార్గం అని కూడా చెప్తున్నావు కదా మరి నిన్ను ఎందుకు కొంతమంది చేరుకోలేరు అనే విషయాన్ని మూడవ శ్లోకంలో ఆయన ప్రస్తావన చేస్తున్నారు ఎటువంటి వారు భగవంతుని పైన భక్తి పెట్టరో ఎవరు చేరుకోరు అంటే అశ్రద్ధ దాన పురుష అని అంటారు అనమాట ఎవరికైతే నమ్మకం ఉండదు భక్తి పైన భగవంతుడి పైన ఈ భక్తి మార్గంపై ఇప్పుడు చూడండి భక్తి అనేది చాలా సులభం అండి మనకి నారదుడి యొక్క కథలో చెప్తారండి ఎలా నారదుడు ఒక దాసిపుత్రుడిగా పుత్రుడిగా అండి సాక్ష సాపవసాత్తు ఇప్పుడు నారదుని యొక్క మొత్తం చరిత్ర మనం జూన్ లో స్టార్ట్ అయ్యే సంపూర్ణ భాగవతంలో చెప్పుకుంటాం ఇప్పుడు సంక్షిప్తంగా చెప్తాను ఒకసారి ఒక సాపవసాత్తు ఒక పుత్రుడిగా జన్మిస్తారు ఒకసారి చాతుర్మాస్యం చేయడానికి కొంతమంది భక్తి వేదాంతులు వస్తారనమాట వాళ్ళు ఉండే జగకి అప్పుడు ఈ చిన్న నారదుడు చిన్న పిల్లవాడండి ఆయన వెళ్ళి ఆ భక్తి వేదాంతుల యొక్క సేవ చేసుకుంటారు ఆ వైష్ణవులు యొక్క సేవ చేసుకుంటారు వాళ్ళు చెప్పే అద్భుతమైన కృష్ణ కథల గురించి వింటూ ఉంటారు ఒకసారి వాళ్ళు తిన్నాక మిగిలిపోయిన ఉచ్చిష్టాన్ని ఆయన స్వీకరిస్తారండి చక్క ఎప్పుడైతే ఆ ఉచ్ఛిష్టాన్ని స్వీకరిస్తారో అప్పుడు తాను భగవంతుడి పైన చక్కటి ధ్యానాన్ని పెట్టి తన యొక్క జీవితాన్ని పర్ఫెక్ట్ చేసుకొని మరీ జన్మలో నారదుడవుతాడనమాట కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్ అండి భక్తి అనేది ఏంటి అని అంటే కేవలం భక్తుల పైన నమ్మకం అనేది ఉండాలి మనకి భక్తులు చెప్పే మాటల పైన నమ్మకం ఉండాలి భగవంతుడి పైన నమ్మకం ఉండాలి ఈ భక్తి మార్గం పైన నమ్మకం ఉండాలి కాబట్టి ఎవరికి ఈ మార్గం పైన భక్తి భగవంతుడి పైన శ్రద్ధ విశ్వాసాలు ఎవరికైతే ఉండవో అశ్రద్ధ దాన ఎవరికైతే శ్రద్ధ ఉండదో ఈ భక్తి మార్గం పైన అటువంటి వారు మనల్ని చేరుకోలేరు కృష్ణుడిని చేరుకోలేరు అని చెప్తున్నారండి అయితే ఇక్కడ ఏంటో ఒక విశేషం చూడండి భక్తిలో అందరు వస్తారండి అందరం భక్తి చేస్తున్నాం కదండి దాంట్లో శ్రద్ధ అనే విషయాన్ని ఎలా చెప్పగలుగుతాం కొంతమంది ఉంటారు కొంతమంది ఏం చేస్తారు తెలుసా అండి మా అప్పుడప్పుడు మాకు ఫోన్లు వస్తూ ఉంటాయి ఏం చెప్తారో తెలుసా అండి ప్రభుజీ ఇది ఒక్క ప్రాబ్లం ఉంది ప్రభుజీ ఒక్కసారి ప్రే చేయరా ప్రభుజీ మా కోసం అని ప్రార్థన చేయరా ప్రభుజీ అని చెప్తారు సరే అని అమ్మ తప్పకుండా ప్రార్థన చేస్తాను కృష్ణుడికి అని ప్రార్థన చేస్తాను వాళ్ళకి ఆ కోరిక తీరంగానే కనిపించరు మళ్ళీ ఎప్పుడో ప్రాబ్లం వచ్చే వరకు కనిపించరు అనమాట మళ్ళీ వీళ్ళ ఫోన్ వచ్చింది అని అంటే ఏదో ప్రాబ్లం వచ్చినట్టు అప్పుడు ఫోన్ చేసి మళ్ళీ ప్రభుజీ ఏమైందమ్మా అనగానే ప్రభుజీ కోసం ప్రార్థన చేయరా ప్రభుజీ కృష్ణుడే అంత ప్రభుజీ మేము కృష్ణున్నే నమ్ముకున్నాం ప్రభుజీ సరే అమ్మా ప్రార్థన చేస్తాను మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారు మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చినప్పుడు కనిపిస్తారు అనమాట ఇది అన్నిటికంటే తక్కువ శ్రద్ధ కృష్ణుడు అంటే శ్రద్ధ ఉన్నాడు కనుక అందుకే అందుకే మనం ప్రార్థన చేయమంటుంది కానీ కేవలం కోరిక తీరే తర్వాత మాయం ఇది ఒక లెవెల్ శ్రద్ధ నెక్స్ట్ లెవెల్ శ్రద్ధ అంటే వాళ్ళకి నమ్మకం ఉందండి కృష్ణుడు అంటే అత్యంతమైన నమ్మకం ఉంది కృష్ణుడు ఉన్నాడు అనే నమ్మకం ఉంది కానీ జ్ఞానం లేదు చాలా మంది మీరు చూడండి భారతదేశం మళ్ళీ ముఖ్యంగా తెలుగు వాళ్ళంటే మనకు తెలియదా అండి ఎన్ని వ్రతాలు ఎన్ని నోములు ఎన్ని పూజలు ఎన్ని ఆలయాలు ఎన్ని పొర్లు దండాలు ఎన్ని పెడతారండి దేవుడు అంటే కానీ ఒక్కళ్ళు కూడా అంటే మీరందరు మహాన్ కాబట్టి వచ్చారండి కానీ జనాలకి కూర్చొని అసలు తత్వం ఏంటి భగవంతుడి గురించి ఏంటి అసలు భగవంతుడు అంటే ఏంటి భగవంతుడు చెప్పిన విషయాలు ఏంటి గుడికి వెళ్ళండి అంటే పరిగెత్తుకుండా వెళ్ళిపోతారండి ఈ పూజ అని అంటే పరిగెత్తుకుండా పూజ చేసేస్తారు ఈ అష్టోత్తరం చెయ్యి అనగానే వెంటనే అష్టోత్తరమా సహస్రమా లక్షనామాల ఏం చెప్పాల్సిన అవసరం లేదు వెంటనే కుంకుమ పట్టుకొని తులసి పట్టుకొని స్టార్ట్ పూజ కానీ అయ్యా భగవద్గీత నేర్చుకోండి అని అంటే అవెందుకండి మనం ఎప్పటి వరకు అయితే భగవద్గీత భాగవతం మన ఆచార్యులు ఇచ్చిన ఈ శాస్త్రాలను మనం అధ్యయనం చేయమో మన శ్రద్ధ ఉంటుందండి అది ఎప్పటి వరకు ఉంటుంది అనంటే అది చెప్పడం ప్రశ్నార్థకం అవుతుంది ఎప్పుడైతే జ్ఞానంతో కలిసి ఉండదు మూడో రకమైన శ్రద్ధ ఎటువంటిది అంటే చాలా దృఢమైన శ్రద్ధ ఎలా వాళ్ళకి ఆ శ్రద్ధ వస్తుంది అంటే వాళ్ళకి నమ్మకం ఉంది దాంతోపాటు వాళ్ళు నేర్చుకుంటారు ఏంటి జ్ఞానము ఏంటి భగవంతుడు అంటే ఏంటి భగవంతుడి యొక్క ఆవిర్భావం ఎందుకు నేనెవరిని నేను భగవంతుని ఎలా చేరుకోవాలి చక్కగా వాళ్ళు శాస్త్రాలని అధ్యయనం చేస్తారు ఆ జ్ఞానాన్ని సంపాదిస్తారు దాంతో భగవద్భక్తిని కూడా చేస్తారు అటువంటి వాళ్ళ శ్రద్ధ పరిపూర్ణమైన శ్రద్ధ అటువంటి వాళ్ళది దృఢ శ్రద్ధ అటువంటి వాళ్ళకి ఎప్పుడు ఏం కాదండి ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాళ్ళకి తెలుసు భగవంతుడు అంటే ఏంటి నేను ఎలా ఆశ్రయించాలని నమ్మకం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది రాదనమాట అర్థమవుతుందా మూడు రకాల మూడు స్థాయిలు ఎలా ఉంటాయో కాబట్టి మనం ఏ స్థాయిలో ఉండాలి అంటే మనం పూజ చేయాలి భగవంతుడికి ఆరాధన చేయాలి భగవంతుడిని కొలుచుకోవాలి భగవన్ నామాన్ని పలకాలి భగవద్ గుణకీర్తన చేయాలి దాంతోపాటు శాస్త్రాధ్యయన ఎవరి నుంచి భక్తుల నుంచి మనం అధ్యయనం కూడా మనం చేయాలి అయితే ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ దాని తర్వాత ఇప్పుడు చూడండి మనకి భగవంతుడు అంటే గవర్నమెంట్ అర్థమైందా మీ అందరికీ కూడా బీజేపీ గవర్నమెంట్ ఏంటి అండి ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ అది భారతదేశాన్ని మొత్తం కూడా వాళ్ళు చక్కగా శాసనం చేస్తున్నారు అవునా దాంట్లో ఎవరండి బీజేపీ గవర్నమెంట్ అంటే మీకు రావాల్సిన ఫస్ట్ వ్యక్తి ఎవరు మైండ్ లో నరేంద్ర మోదీ గారు అవునా మన ప్రధానమంత్రి 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 యొక్క గవర్నమెంట్ రెండు ఉన్నాయి కదండి అయితే భగవంతుడి యొక్క గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ అని అంటే ఏదన్నా దానికి ఒక రూపము రెండు కాళ్ళు రెండు చేతులు ఒక తల ఆఫీసు అలాంటివి ఏమైనా ఉంటాయండి ఏముండవు బీజేపీ గవర్నమెంట్ అంటే వ్యవస్థ అలానే భగవంతుడి యొక్క వ్యవస్థ భగవంతుడి యొక్క రూపం గవర్నమెంటల్ రూపం ఏంటి అని అంటే అది బ్రహ్మన్ నిరాకార బ్రహ్మము అదొక వ్యవస్థ దాని తర్వాత ఎవరు దాన్ని శాసించేది ఎవరు దాన్ని నడిపించే వ్యక్తి అని అంటే ఎలా అయితే నరేంద్ర మోదీ గారు గుర్తొస్తారో అలా మనకి కృష్ణుడి యొక్క రూపం గుర్తురావాలి కృష్ణుడు గుర్తురావ కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు చూడండి మీకు భగవంతుడు ఎలా ఉంటారు అని అంటే ఇప్పుడు వైకుంఠలోకాలలో అలానే గోలోక బృందావనంలో ఇప్పుడు చూడండి ఒక చాలా పెద్ద ఆఫీసర్ ఉన్నారనుకోండి ఆయన బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు సూట్ వేసుకుంటారు దానిపైన ఒక కోట్ వేసుకుంటారు దానిపైన ఒక టై కట్టుకుంటారు స్పెట్స్ పెట్టుకుంటారు వాచ్ పెట్టుకుంటారు సెంటు కొట్టుకుంటారు ప్యాంట్లు వేసుకుంటారు సాక్స్ వేసుకుంటారు దానిపైన షూస్ వేసుకుంటారు దాని షూస్ ని పాలిష్ చేసుకొని లేస్ టైట్ గా కట్టుకొని ఒక బ్యాగ్ వేసుకొని ఒక టిఫిన్ బాక్స్ పట్టుకొని ఆఫీస్కి వెళ్ళాలి అవునా కదా అదే ఇంట్లో ఎలా ఉంటారండి ఒక లుంగి వేసుకొని ఒక బనియాన్ వేసుకొని చక్కగా వాళ్ళ మనవరాలు మనవరాల్ని వెనకాల తలపైన వేసుకొని ఇలా ఇలా ఎగురుతూ ఉంటారు అదే ఆఫీస్లో ఉండే ఎంప్లాయీస్ చూస్తే అదేంటండి మీరు ఇలా చేస్తున్నారు అని అంటే ఇది ప్రేమ సంబంధం అయ్యా మీతో ఉన్నది నాకు కేవలం ఒక వ్యవహారిక సంబంధం అక్కడ నేను ఇలానే ఉంటా బాస్గా ఉంటా చేరిపోయిన కూర్చుంటా కానీ ఇంట్లో నా మనవాడు మనవాడు నేను గుర్రం అవుతా వాడు వా పోతా పోతాతయ్య తొందరగా ఎల్లు అనగానే పాపం ఈ ముసలాయనైనా సరే మనవాడిని వెనకాల వేయించుకొని వెళ్లాల్సిందే కదండి ఎందుకు అని అంటే ప్రేమ కాబట్టి స్వామి యొక్క సకల ఐశ్వర్యం స్వామి యొక్క నిజమైన ఆ యొక్క ఇంటి భావన ఆ యొక్క ప్రేమ అఖిల రసామృత మూర్తిగా ఆయన ఎక్కడ ఉంటారు అనంటే శ్రీవైకుంఠంలో గోలోకంలో ఉంటారన్నమాట ఆయన ఏం చేస్తారు అంటే తన భక్తులతో తన లీలలు చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి భగవంతుడి పైన భగవద్భక్తి అనేది మనం పెంపొందించుకోవాలన్నమాట అందుకు భక్తి మార్గం అనేది విశేషం దాని గురించి వాటి యొక్క వైభవం గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట అందుకే ఇక్కడ ఇది తప్పు అని కాదండి మనం చెప్పేది ఏంటి అని అంటే మన దగ్గర అన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనం తత్వ విచారం చేసి శాస్త్ర సారాంశాన్ని తెలుసుకొని మనం ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నామో మనం దానిపైన ఫోకస్ పెట్ట ఇప్పుడు చూడండి ఒకళ్ళు డాక్టర్ చదవాలి అని అనుకున్నారు అనుకోండి దాని దగ్గర ఏముంటాయండి డాక్టర్ చదవడానికి కావాల్సిన పుస్తకాలు ఉంటాయి కదండి ఆయన నర్సింగ్ సంబంధించిన పుస్తకాలు ఇంజనీరింగ్ కి సంబంధించిన పుస్తకాలు మెకానిక్ కి సం కి సంబంధించిన పుస్తకాలు ఫోటోగ్రాఫిర్కి సంబంధించిన పుస్తకాలు ఆ తర్వాత మేకప్ చేయడానికి సంబంధించిన పుస్తకాలు అన్ని పెట్టుకొని అన్ని చదవటం ప్రారంభించారు అనుకోండి వాడు ఎక్కడికి వెళ్తాడండి నా ఫోటోగ్రాఫర్ అవ్వడు నా మేకప్ ఆర్టిస్ట్ అవ్వడు నా ఇది అవ్వడు నా అదవడు నా డాక్టర్ కూడా అవ్వడు చిత్రచేవడికి అంతేనా కాబట్టి మనం ఒక ధెయాన్ని పెట్టుకొని మనం భగవంతుని ఆశ్రయించాలనుకుంటున్నాము అని పెట్టుకున్నప్పుడు మిగతా వాళ్ళందరినీ కూడా మనం కించపరచకూడదండి ఎన్నడైనా గుర్తుపెట్టుకోండి ఎవరిని కూడా కించపరచడం అనేది మన సాంప్రదాయంలో లేదండి మన ఆరాధన భగవంతుడు మిగతా వాళ్ళందరినీ మనం గౌరవిస్తాం మనం తత్వం చెప్పుకునేటప్పుడు మన తత్వాన్ని చెప్పుకుంటాం కానీ ఎవ్వరిని కించపరచకూడదు ఆచార్యులను ఎవరిని కూడా మనం దూషించాం అది మన తత్వం కాదు మనం భగవంతుణ్ణి ఆరాధన చేస్తాం మన ధ్యేయంగా భగవంతుడే ఉంటాడు కానీ ఎవరిని దూషించకుండా అందరినీ గౌరవిస్తూ మనం వెళ్ళాలన్నమాట జియర్ స్వామి వారు చెప్తారు కదండి ఒక చక్కటి మాట చెప్తారు ఆయన స్వీయ ఆరాధన సర్వ ఆదరణ అలా అనమాట మనం మన రాధాకృష్ణుల్ని సేవ చేసుకుంటా అందరినీ గౌరవిస్తాం అందరూ ఏం చేయాలి వాళ్ళ వాళ్ళ మార్గాలు ఏదైతే ఎంచుకున్నారు వాళ్ళ ఆరాధన చేసుకొనివ్వండి అందరినీ గౌరవించాలి ఇది మార్గం అనమాట కాబట్టి కృష్ణుడు చెప్తున్నాడు మనం ఏం మాట్లాడుకుంటాం తెలుసా అండి మనం కేవలం భగవంతుడు చెప్పింది ఆచార్యులు చెప్పింది మాత్రమే మాట్లాడుకుంటాం దీనికి మించి మనం మన క్లాసులలో ఇంకా వేరే ప్రస్తావన అనేది మనకు ఉండదండి ఎందుకు అనంటే మన జీవితం భగవంతుడు చెప్పిన మాటలకి మన ఆచార్యులు చెప్పిన మాటలకి కట్టుబడి ఉండాలి కాబట్టి దాన్ని మనం విశ్లేషణ చేస్తున్నాం అయితే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారు అనంటే ఐశ్వర్య జ్ఞానం గురించి ప్రస్తావన చేస్తున్నారు తనకుండే ఐశ్వర్య జ్ఞానం గురించి ఏంటట ఇక్కడ ఐశ్వర్య జ్ఞానము భగవంతుడి యొక్క అద్భుతమైన తత్వం గురించి చెప్తున్నారు ఎలా ఆయన సకల శలాచర జగత్తుని సృష్టి లయాలు చేస్తారో అంతా కూడా కృష్ణుడి యొక్క సంకల్పం చేతే కృష్ణుడి యొక్క ఇచ్ఛ చేతే జరుగుతుందో దాని తర్వాత ఆయన ప్రపంచం మొత్తం కూడా ఆయన పైన ఆధారపడి ఉంటుందట కానీ ఆయన మాత్రం ఎవరిపైన ఆధారపడి లేరట ఏంటి అంటే ఇప్పుడు చూడండి భగవంతుడికి ఎటువంటి ఇచ్చా లేదండి భగవంతుడు ఎవరితో వ్యామోహంలో ఉండడండి కాబట్టి ఈ ప్రపంచంలో మనందరి లోపల మనతో పాటు ఉన్నా సరే ఆయనకి మనందరికీ మనందరితో సంబంధం లేదు ఆయనకి ఒక విధంగా ఎందుకంటే ఆయన యొక్క వైరాగ్యం అటువంటిది ప్రపంచాన్ని అంతా సృష్టిస్తారు కానీ ఆయన శక్తులే నడిపిస్తాయి మరి మీరు అడగచ్చు అయ్యా భగవంతుడు అంతా సృష్టించి మరి ఆయన చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు అని అంటే ఆయన యొక్క శక్తులన్నీ ఏమని చేస్తారు అయ్యా నువ్వు ఈ పని చేసుకోను ఆ పని చేసుకో నువ్వు సృష్టి చేయి నువ్వు లయం నువ్వు వాటర్ డిపార్ట్మెంట్ చూసుకోవ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చూసుకో నువ్వు ఫైర్ డిపార్ట్మెంట్ చూసుకో నువ్వు ఈ డిపార్ట్మెంట్ చూసుకో హోమ్ మినిస్ట్రీ ఫైనాన్స్ మినిస్ట్రీ అన్ని చూసేసుకో మరి నువ్వేం చెయ్యి మీరు చూసారండి నరేంద్ర మోదీ గారు ఎక్కువ సమయం దేనికోసం స్పెండ్ చేస్తారు తెలుసా వివిధ దేశాలను పర్యటించి అక్కడ ఉండే వాళ్ళతో సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ఆయన మోస్ట్ ఆఫ్ ది టైం కేటాయిస్తారు చూసారా మీరు నరేంద్ర మోదీ గారు ఇజ్రాయల్కి వెళ్ళారు ఆయన స్పెయిన్కి వెళ్ళారు ఆయన జర్మనీకి వెళ్ళారు ఆయన అమెరికాకి వెళ్ళారు ఆయన కి వెళ్ళారు అని చెప్తూ ఉంటారు టీవీలో అంతేనా ఇది భగవంతుడు చేసే పని ఆయన ఏం చేస్తుంటారు ఆయన శక్తులన్నీ చూసుకున్నప్పుడు ఆయన తన భక్తులతో లీలలు చేసుకుంటూ ఉంటారనమాట చక్కగా ఎవరు పిలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి చక్కగా ఆయనతో పాటు ఉంటారు ఆయనతో లీలలు చేస్తున్నారు ఆయన యొక్క సంబంధం ఆయన యొక్క మెయిన్ పని ఏంటి అని అంటే తన భక్తులతో వాళ్ళ యొక్క రెసిప్రొకేషన్ వాళ్ళ యొక్క ప్రేమతో రెసిప్రొకేట్ చేయడం భగవంతుడి యొక్క పని మిగతావన్నీ ఆయన శక్తులే చూసేసుకుంటాయన్మాట వీటన్నిటి గురించి ప్రస్తావన చేస్తూ తర్వాత పదవ శ్లోకాన్ని ఒకసారి చూడండి మయాధ్యక్షేన ప్రకృతి సూయతే ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారంటే అయ్యా నా యొక్క అధ్యక్షతతో మొత్తం జరుగుతుంది ఆయనే అన్నీ కూడా చేస్తూ ఉంటారు ఏ ఏ విధంగా ఆయన ప్రత్యక్షంగా చేయాల్సిన అవసరం లేదండి ఆయన యొక్క దృష్టి మాత్రం చేత జరిగిపోతుంది కేవలం ఆయన సంకల్పం చేస్తే జరిగిపోతుంది అనమాట అన్నీ కూడా మయ్యాధ్యక్ష ప్రకృతి ఆయన అధ్యక్షుడు కానీ ఆయన చేయాల్సిన అవసరం లేదు కేవలం ఆయన యొక్క దృష్టి మాత్రం చేత జరిగిపోతుంది ఇప్పుడు చూడండి మీకు ఒక ప్రస్తావన చేస్తాను మీకు చాలా అర్థం అవుతుంది కళ్ళల్లో ఉండే శక్తి ఏంటో మీకు అర్థం అవుతుంది ఒకసారి అండి మేము ఒక శ్రీల ప్రవపాదల వారి మ్యారథాన్ ఉంటుంది కదండి బుక్ డిస్ట్రిబ్యూషన్ మారథాన్ డిసెంబర్ మంత్ లో ప్రవపాదల వారి భగవద్గీత భాగవతాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్తాం నేను ఇంజనీరింగ్ చదువుకునే టైంలో అండి ఒక గుడికి వెళ్ళాను దేవాలయానికి లక్ష్మీ హయగ్రీవ దేవాలయం అనమాట చెన్నైలో నేను చదువుకునేటప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు మా కాలేజ్ నుంచి సుమారుగా నలభై కిలోమీటర్లు ఉంటుందండి అక్కడికి వెళ్ళి ఒక ఆయన చాలా మంచిగా లైన్ లో నిల్చున్నారండి పాపం మాల అవి ఇవి అన్ని పట్టుకొని చాలా పెద్ద లైన్ అండి రెండు గంటలు పడుతుంది అనమాట దర్శనానికి అక్కడ స్వామివారి దర్శనానికి అయితే అందరి నుంచి ఉంటే మేము ఒకళ్ళ దగ్గర భగవద్గీత తీసుకెళ్లామండి ఇరవై నిమిషాలు భగవద్ భగవద్గీత అంటే ఏంటి కృష్ణుడు అంటే ఏంటి భగవద్గీతలో ఉన్న విషయాలు ఏంటి అని అన్ని చెప్పామండి బాగా చెప్పారు అసలు ఆయన కూడా ఎన్ని డౌట్లు అడిగారంటే అండి అసలు మీరు నమ్మరండి అన్ని డౌట్లు అడిగారు నేను అనుకున్నా ఎంత బాగా అడుగుతున్నారు ఎంత చక్కగా భగవద్గీత మీరు చదవండి ఈ శ్లోకం చదవండి మీకు ఉండే డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయని అన్ని చెప్పానండి అన్ని చెప్పాక ఆయన ఏం చేస్తారు తెలుసా అండి అప్పుడే పర్స్ తీయబోతున్నారండి డబ్బులు ఇవ్వడానికి వాళ్ళ సతీమణి వచ్చిందండి ఆవిడ దర్శనం అయిపోయింది వచ్చేసింది అనమాట అయితే నన్ను చూసింది నేను భగవద్గీత పట్టుకున్నా ఆయనను చూసింది ఆయన జేబులోంచి పర్స్ తీస్తున్నారు ఇలా చూసిందండి అంతే వెంటనే పర్సు లోపలు పెట్టేశారు పెట్టేసి ప్రభుజీ మీరు ఏం చేయండి అంటే మీరు ఇప్పుడు సరిపోదండి మా డబ్బులు లేవు నెక్స్ట్ టైం నేను తప్పకుండా మీ గుడికి వచ్చి తీసుకుంటానని నోరు ముసుకులు లోపలు పెట్టేస్తారండి నేను ఇరవై నిమిషాలు కష్టపడి ఆయనని భగవద్గీత తీసుకోరా బాబు అని కన్విన్స్ చేస్తే ఆవిడ ఒక్క కను చూపుతో మొత్తం మారిపోయిందండి కాబట్టి శక్తి అనేది కేవలం చూడటం మాత్రం చేత మార్చేస్తుంది అనమాట ఏం చెయ్యాలో చెప్పాల్సిన అవసరం లేదు కేవలం చూడటంతో మనకు అర్థమైపోతుంది అలానే ఇప్పుడు చూడండి ఇంట్లో తండ్రి గారు ఉన్నారనుకోండి ఇప్పుడు గెస్ట్లు వచ్చారు గెస్ట్లు వస్తే అమ్మకి ఏమని చెప్పాలండి ఓ చాయ్ ఛాయ్ పెట్టు అవి ఇవి ఏం చెప్పాల్సిన అవసరం లేదండి కేవలం అమ్మని ఇలా చూడగానే అర్థమైపోతుంది ఓ గెస్ట్లు వచ్చారు ఇప్పుడు ఛాయ్ పెట్టాలి అర్థమవుతుందా మీకు చూపులల్లో ఉండే శక్తి కాబట్టి మన చూపుల్లల్లోనే ఇంత శక్తి ఉంటే భగవంతుడు చూపండి కాబట్టి ఆయన ఏం చేయాల్సిన అవసరం లేదు ఆయన చూడటం మాత్రం చేత ఆయన ఏం చేయాలనుకుంటారో మొత్తం అయిపోతుంది అందుకే ఇక్కడ చెప్తున్నారు మయ్యాధ్యక్షేన ప్రకృతి సూయతే హేతు నానేన కౌంత జగత్ విపరివర్తతే ఇవన్నీ విషయాలు ప్రస్తావన చేసి లెవెన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ శ్లోకంలో అండి దేని గురించి ప్రస్తావన చేస్తున్నారు అని అంటే వివిధ మార్గాలు భగవంతుని ఆరాధన చేయటంలో వాటి గురించి చెప్తున్నారు అనమాట లెవెన్త్ శ్లోకం ఒక చూడండి అవజానంతి మాడా మానుషం తను భావమజానంతో శ్రీతరూత మహేశ్వరం అవజానంతి మాడా కొంతమంది నన్ను తెలుసుకోలేరు అవజానంతి మా మూఢ మానుషీం తనుమాశ్రిత ఎప్పుడైతే ఈ మనుష్య శరీరాన్ని తీసుకుంటామో నా యొక్క అద్భుతమైన ఆధ్యాత్మికమైన స్వరూపాన్ని వాళ్ళు తెలుసుకోలేక వాళ్ళు నన్ను అపార్థం చేసుకుంటారు ఏదో కృష్ణుడు కూడా భౌతిక స్వరూపం ఆయన పెద్ద రూపం లేదు ఏం లేదు అని అనుకుంటారు అది కూడా మాయాగ్రస్తం అనుకుంటారు కాబట్టి అవజానంతి మా మూఢ మానుషం తనుమాశ్రిత మానవ రూపంలో వస్తున్నాను నేను మానుషీంతను ఆశ్రిత ఎప్పుడైతే మానవుడుగా వచ్చారో ఆయన కూడా మనలాంటి మానవుడే ఈ రూపం కూడా మనలాంటి మా మాంసము చర్మము రక్తము మేధస్సుతో సంబంధం చేసిందే కాబట్టి ఇది ఆయన యొక్క నిజమైన స్వరూపం కాదు అని అనుకుంటారు కాబట్టి ఆయన మానుష రూపంలో అవతరించిన ఆయన భగవంతుడే తర్వాత అటువంటి వాళ్ళకి ఏమవుతుందట చూడండి

మహాత్మాస్థ దైవీం ప్రకృతి మాశ్రిత భజంతే అనన్య మనసో జ్ఞావా భూతాది అవ్యయం ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్తున్నారు మహాత్మా నాస్తు మాం పార్త ఎవరైతే మహాత్ములు ఉంటారో మహానుభావులు ఉంటారో అటువంటి వాళ్ళు ఏం చేస్తారటండి దైవీం ప్రకృతి మాశ్రిత భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి అంటే రాధారాణి సీతాదేవి లక్ష్మీదేవి రాధారాణి ఇటువంటి ఆంతరంగిక శక్తి ఆశ్రయిస్తారట ఆచార్య పరంపర ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి దైవీం ప్రకృతి ఆశ్రత భజంతి అనన్య మనసు అనన్యమైన భక్తి ఇప్పుడు చాలా మందికి ప్రశ్న అండి మీరు ఎందుకు కృష్ణుణ్ణి ఆరాధన చేస్తారు కృష్ణుణ్ణి ఎందుకు ఆరాధన చేస్తారు భగవంతుణ్ణే ఎందుకు ఆరాధన చేస్తారు అనే విషయానికి ఇక్కడ కృష్ణుడే చెప్తున్న సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం ధ్వజ ఆయనే చెప్పారు కదండి ఇక్కడ కూడా ఏమంటున్నారండి భజంతే అనన్య మనస్సు అని అంటే ఇప్పుడు చూడండి ఇందాక చెప్పినట్టుగా మీరు విన్నారో లేదో ఆ ఎగ్జాంపుల్ డాక్టర్ చదవాలి అని అంటే వాడి ఫోకస్ మొత్తం కూడా ఆ డాక్టర్ చదివే దానిపైనే పెట్టాలి మనం భగవంతుణ్ణి చేరుకోవాలి అని అనుకున్నప్పుడు శ్రీకృష్ణుడిని చేరుకున్నప్పుడు శ్రీకృష్ణుడిపైనే ఫోకస్ ఉంటుంది ఆయన ఆరాధనే చేస్తాం అంతే కదండి ఇప్పుడు మనం ఏం పని చేయాలో అదే పని చేయాలి కదండి కాబట్టి ఇక్కడ స్వామి చెప్తున్నారు భజంతే అనన్య మనసు ఎటువంటి మనస్సుని అటు ఇటు అన్ని మార్గాల వైపు అన్ని వ్యక్తుల వైపు అన్ని దిక్కులకి తిరపకుండా అనన్య మనస్సు నా యొక్క భజన చెయ్యి మహాత్మానాస్తుమాన్ ప్రార్థ అటువంటి మహాత్ములండి ఎవరైతే కృష్ణుడు తన డెఫినేషన్ ఇస్తున్నారు మహాత్ముడు అని అంటే ఎవరు అంటే భగవంతుడి యొక్క అనన్య భక్తి చేసేవాడు అనన్య విధంగా భగవంతుని భజన చేసేవాడు మహాత్మానాస్తు మాం పార్త దైవీం ప్రకృతి మార్చిత భజంతే అనన్య మనసో ఈ విషయాన్ని భగవంతుడు ప్రస్తుతం చేస్తున్నారు తర్వాత ఏం చేయాలట సతతం కీర్తయంతో మా యదంతశవ్రత సతతం కీర్తయంతో మా ఎల్లప్పుడూ భగవంతుణ్ణి కీర్తన చేయాలట భగవంతుని స్మరిస్తూ ఉండాలట వా చక్కగా ఆయన చాలా దృఢ నిశ్చయంతో ఆయన ముందు నమస్కారం చేయాలట ఆయనని చాలా మంచిగా భక్తితో స్వీకరించాలట అటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని నిత్య యుక్త ఉపాసతే చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఈ విధంగా నన్ను ఆరాధన చేస్తారు అనే విషయాలని చెప్తున్నారండి సరే ఒకవైపు మనం చూస్తే ఇలా భగవంతుని ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారట అండి ఇంకొక విధంగా పదిహేనవ శ్లోకం ఒకసారి చూడండి మీ ముందు అందరి ముందు భగవద్గీత ఉంది కాబట్టి మీరే పరిశీలన చేసుకోండి మనం ఏ విషయం చెప్తున్నామో స్వామి ఏం చెప్తున్నారు అనే విషయాన్ని అయితే కొంతమంది కృష్ణుణ్ణి చేస్తారట కృష్ణుని కానీ ఏ విధంగా మూడు విధాల గురించి చెప్తున్నారండి ఒకటి ఏకత్వేన రెండు పృతత్వేన మూడు విశ్వతో ముఖం మూడు శబ్దాలు అక్కడ వేశారు చూసారా మీరు అందరు గమనిస్తున్నారా భగవద్గీత ఉంది కదండి పదిహేనవ శ్లోకంలో ఇప్పుడు ఏకత్వేన అంటే ఏంటి అనే విషయాన్ని చూస్తే బ్రహ్మన్ రూపంలో భగవంతుని ఆరాధన ఏకత్వేన అంటే ఏం లేదు ఒకటే రూపం ఉంది ఒకటే స్వరూపం బ్రహ్మ రూపంలో భగవంతుడి యొక్క ఆరాధన ఏకత్వేన అంత కలిసి ఒకటే ఒక తత్వం ఆ విధంగా భగవంతుని ఆరాధన చేస్తారట అయితే ఈ ఏకత్వేన గురించి దీన్ని ఏమంటారో తెలుసా అండి అనర్ఘోపాసన అని అంటారు దీని గురించి భగవంతుడు నోట్ డౌన్ చేసుకోండి ఎక్కడ చెప్తారో అక్కడ ప్రస్తావన వచ్చినప్పుడు కేర్ఫుల్ గా మీరు పరిశీలన చేయదు ట్వెల్త్ చాప్టర్ ఒకటవ శ్లోకం నుంచి ఐదవ శ్లోకం వరకు ఈయన ఈ అనర్ఘోపాసన గురించి ప్రస్తావన చేస్తారు కృష్ణుడు ఇప్పుడు జస్ట్ మనం ప్రస్తావన చేసుకుంటాం తర్వాత క్లియర్ గా తెలుసుకుందాం రెండవది పృతక్వేన అని అంటే ఒకటే ఒక స్వరూపం వివిధ రూపాలలో వచ్చింది వింటూ ఉంటారు కదండి ఇటువంటి తత్వాన్ని కూడా చెప్తూ ఉంటారు మీరు వినే ఉంటారు కదా ఒకటే రూపం ఒకటే ముద్ద వివిధ రూపాలలో ఎలా అయితే ఒక తండ్రి భార్యగా భర్తగా భర్తకి భార్యకి భర్తగా పిల్లలకి తండ్రిగా అలా వేరే వేరే రూపాల్లో ఎలా ఉంటారో అలా ఒకటే ఒకటి తత్వము అది బ్రహ్మ విష్ణువుగా మహేశ్వరుడుగా ఇంద్రుడిగా వర్ణుడుగా వాయుడుగా గణపతిగా అన్ని రూపాల్లో వస్తుంది అని అంటారు కదండి ఇది రెండవది ఈ విషయం కూడా మనకి సుపరిచితమే దీని గురించి కృష్ణుడు ఎక్కడ మాట్లాడతారో కూడా ప్రస్తావన చేస్తున్నా మీరే భగవద్గీతలో చక్కగా చదువుకొని చూసుకోవచ్చు నైన్ పాయింట్ ట్వంటీ తొమ్మిదవ చాప్టర్ ఇరవై అవ శ్లోకం నుంచి ఇరవై ఐదవ శ్లోకాన్నిలో కృష్ణుడు దీని గురించి ఇంకా ఎలాబరేట్ చేసి చెప్తారండి ఓకేనా ఇప్పుడు మూడవ భక్తి మూడవ విధమైన ఆరాధన ఏంటి అని అంటే విశ్వతోముఖం ఆయన యొక్క విరాట్ రూపాన్ని విరాట్ రూపం అంటే ఏంటి భగవంతుడి యొక్క ఈ భౌతిక రూపాన్ని విరాట్ రూపము అని అంటారు యూనివర్సల్ ఫామ్ విరాట్ పురుషుడు ఆ రూపంలో అధ్యయనం చేస్తారు అటువంటి వాళ్ళ గురించి అటువంటి ఆరాధన గురించి భగవంతుడు తొమ్మిదో అధ్యాయం పదహారవ శ్లోకం నుంచి పద్దెనిమిదో శ్లోకం వరకు తర్వాత లెవెన్త్ చాప్టర్ లో కూడా దీని గురించి చెప్తారు విశ్వరూప సందర్శన యోగంలో కూడా దాని గురించి చెప్తారండి సరేనా ఇప్పుడు మనము విశ్వతో ముఖానికి సంబంధించిన వాళ్ళ గురించి ఇప్పుడు ప్రస్తావన చేస్తున్నారు పదహారవ శ్లోకం నుంచి పంతొమ్మిదవ శ్లోకం వరకు ఒకసారి మీరు అందరు గమనిస్తూ ఉండండి అటువంటి వాళ్ళకి ఏం చెప్తున్నారు అంటే అయ్యా మీరు ప్రపంచంలో చేసేదంతా కూడా నేనే ఎలా చెప్తున్నా చూడండి క్రతు యజ్ఞ స్వాహ అసౌధం అంతా కూడా ఆయన యొక్క ఇవ్వటండి మంత్రము యాజము అగ్ని హుతం ప్రతి ఒక్కటి కూడా తానే తర్వాత పదిహేడు నుంచి పద్దెనిమిది పంతొమ్మిదో శ్లోకం చూడండి మొత్తం తన యొక్క వైభవాన్ని చెప్తున్నారు ఆయన ఏంటి అని అంటే పితామహం అస్య జగతో మొత్తం జగత్తుకి కూడా నేనే పిత మాతా దాతా పితామహ నేనే తల్లిని నేనే తండ్రిని నేనే తాతని అని చెప్తున్నారు చూడండి వేద్యం పవిత్రం ఓంకారం ఓంకారాన్ని నేనే వేద్యాన్ని వేనే వేదస వేద వేదాలలో ఏంటట ఋగ్ యజుర్ సామయేవచ ఋగ్వేదము సామవేదము యజుర్వేదము తానే అట సాక్షి తానే చేరుకోవాల్సిన ఏదైతే ధ్యేయం ఉందో ఆయనే అట మొత్తం ప్రపంచాన్ని మొత్తం కూడా ఆధారం ఆయనే అట అలానే ఆయనే మనందరికీ స్వామి అట ఆయనే సాక్షి అట దాని తర్వాత ఏంటి అనంటే ఆయనే చేసేది సృష్టి మొత్తం ఆయనే చేసేది లయం మొత్తం ఆయనే చేసేది మొత్తం ఈ యొక్క మెయింటెనెన్స్ స్థితి కూడా ఆయనే చేస్తూ ఉంటారట అటువంటి ఆయనే వేడినిస్తారట అటువంటి ఆయనే మొత్తం వర్షాన్ని ఇస్తారట ఆయనే మొత్తం ఆ ఏంటి అనంటే ఆయనే మృత్యు యొక్క రూపంలో కూడా ఉంటారట ఆయనే ముక్తి యొక్క రూపంలో ఉంటారట ఆయనే ప్రకృతి ఆయనే ఆధ్యాత్మికం అని మొత్తం ఆయననే అనే విషయాన్ని డైరెక్ట్ గా విశ్వరూపాన్ని విశ్వరూపం చూడాల్సిన అవసరం లేదు ఈ విశ్వరూపంలో ఉన్నది నేనే అని కృష్ణుడు చెప్తున్నారనమాట ఇప్పుడు చూడండి మనము విశ్వతోముఖానికి సంబంధించిన ప్రస్తావన గురించి మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం ఓకేనా బాహ్యమైన ఈ ప్రకృతి రూపాన్ని చూడాల్సిన అవసరం లేదు మొత్తం ఈ ప్రకృతికి కూడా నేనే పిత నేనే సాక్షి నేనే మాత నేనే మొత్తము అని భగవంతుడు చెప్పుకున్నారండి అవునా చెప్పుకున్నాడు కాదు ఆయన ఉన్నది ఉన్నట్టుగా ప్రస్తావన చేస్తారు ఇప్పుడు చూడండి మీరు నెక్స్ట్ పార్ట్ ఏదైతే ప్రిత వేనా ఏదైతే ప్రతికోపాసన ఉంది కదా అంటే వివిధ దేవతారాధన ఉంది కదా దాని గురించి ఆయన మాట్లాడుతున్నారు చూడండి ఇప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదవ శ్లోకం వరకు ప్రాతికోపాసన గురించి మాట్లాడుతున్నారు చూడండి ఏమంటున్నారో అటువంటి వాళ్ళు ఏం చేస్తారట దేవతలు ఆరాధించే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారట ఇరవయో శ్లోకం చూడండి కృష్ణుడు ఏమంటున్నారో అటువంటి వాళ్ళు పుణ్యాన్ని సంపాదించి ఎక్కడికి వెళ్తారు అని అంటే స్వర్గానికి వెళ్తారు ఓకేనా దాని తర్వాత ఇరవై ఒకటో శ్లోకంలో చూడండి క్షీణే పుణ్యే మర్త్యలోకం విషంతి మళ్ళీ ఆ పుణ్యం అయిపోగానే వాళ్ళు చేసుకున్న మంచి కర్మ వాళ్ళు చేసుకునే ఆరాధన యొక్క పుణ్యం మొత్తం కూడా అయిపోగానే ఎక్కడికి వస్తారండి మత్యలోకం అంటే మళ్ళీ ఈ లోకానికి వచ్చేస్తారు ఇది గుర్తుపెట్టుకోవాలండి ఇది ఎప్పటికైనా మనకి మనకి తెలుసుకోవాల్సిన స్వరూపమే అన్నమాట ఇది ఇప్పుడు చూడండి మీకు పదహారవ ఏదైతే మనకి ఇప్పుడు ఇరవైవ శ్లోకం ఉందో ఇరవైవ శ్లోకంలో వాళ్ళు చెప్పేసారు భగవంతుడు ఆయన పుణ్యాన్ని సంపాదించి స్వర్గానికి వెళ్తారు అంతేనా దాని తర్వాత ఇరువతిరు శ్లోకంలో ఏమంటారు వాళ్ళ పుణ్యం అయిపోగానే మళ్ళీ తిరిగి ఈ మర్త్యలోకానికి వచ్చేస్తారు ఎలా అంటే ఇప్పుడు చూడండి వేసవి కాలంలో అందరు ఎట్లా వెళ్తారండి ఏ సిమ్లాకో మనాలీకో వాయినాడుకో ఎక్కడ ఉండి చల్లటి ప్రదేశానికి వెళ్ళిపోతారు అవునా ఎప్పటి వరకు వెళ్తారండి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నంత వరకు రిసార్ట్ లో ఉండి చక్కగా ఫోటోలు సెల్ఫీలు రీల్స్ తీసేసుకొని ఆ స్నో మౌంటైన్స్లలో దాని తర్వాత ఏం చేయాలి పెట్టాబెడ చదురుకొని ఇంటికి రావాలి ఇంటికి వచ్చి హైదరాబాద్ లో ఎండలో ఏసీలో వాన్లో కూర్చోవాలి అంతే కదండి అలానే ఎంత పుణ్యం ఉంటే అంతసేపు మనం స్వర్గాది లోకాల్లో ఉంటాము దాని తర్వాత ఏం చేస్తాము అంటే మళ్ళీ ఈ లోకానికి రావాల్సిందే కానీ దీనికి భిన్నంగా ఎవరైతే అనన్య భక్తి కృష్ణుడి యొక్క అనన్య భక్తులు ఉంటారో భగవంతుడి యొక్క అనన్య భక్తులు ఉంటారో అటువంటి వాళ్ళకి ఏమవుతుందట చూడండి అటువంటి వాళ్ళకి కావాల్సిందంతా ఇస్తారట ఏదన్నా లోటు ఉంటే దాన్ని కూడా తీర్చేస్తారట భగవంతుడు ఇరవై రెండవ శ్లోకం చూడండి అనన్యశ్చింతయంతో మాం ఏ జ్ఞాన పరి ఉపాసతే నిత్యాభియుక్త యోగక్షేమం వహామ్యహం ఇరవై రెండవ శ్లోకంలో ఆయన చెప్తున్నారండి అద్భుతమైన తత్వం గురించి ఆయన చెప్తున్నారయ్యా నేను నా యొక్క భక్తులకి ఏదైతే ఉండదో వాటి ఇస్తా ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడుకుంటా దీనికి మనం చూసుకోవచ్చు అండి ఆ అర్జునాచార్యులు అని ఒక అద్భుతమైన భక్తులు ఉన్నారనమాట ఆయన ఏం చేస్తారు ఒకసారి పాపం చాలా పేదరికులండి అండి ఆయనకు అసలు పాపం తినడానికి కూడా తిండి లేదు ఆయన భగవద్గీత చదువుతూ ఉన్నప్పుడు ఒక రోజు అనిపిస్తుంది ఈ శ్లోకం చదువుతారనమాట అయ్యా లేనిది ఇస్తా అన్నారు కృష్ణుడు కానీ ఏంటి మేము ఇంత పేదరికంలో ఉన్నాం తినడానికి కూడా తిండి లేదు అని సరే లేదు తప్ప అయ్యి ఉండొచ్చు అని ఆ పుస్తకంలో ఒక పెన్ను తీసుకొని దాన్ని కట్ చేసేసారండి ఆ లైన్ లైన్ కట్ చేస్తే ఆయన స్నానం చేయడానికి వెళ్ళారనమాట వెళ్ళంగానే ఇద్దరు అందంగా ఉండే వాళ్ళు ఇంటికి వచ్చి వాళ్ళ సతీ మనకి పెద్ద పెద్ద మూటలు మూటలు నిండా బస్తాలు బస్తాలు నిండా సామాన్లు ఇచ్చి వెళ్ళారండి అయితే వాళ్ళ సతీ మనం అడుగుతుంది ఎవరు మీరు అని అంటే నేను మీ యొక్క భర్త యొక్క సేవకులమండి అని అన్నారనమాట అయితే ఆయన దింపేటప్పుడు కొద్దిగా నడుము ఇలా ఉంచుతూ దిగుతారనమాట అప్పుడు ఆవిడ అడుగుతుంది ఏమైంది నడుము పైన ఏమైనా దెబ్బ తగిలిందా అంటే అవునండి మీ ఆయన గారు చాలా కొట్టారు నన్ను అని ఆ నల్లగా ఉండే అబ్బాయి ఇలా చూడంగానే వాటి నా వెనకాల వీపు మొత్తం కూడా దెబ్బలు ఉన్నాయన్నమాట అయితే అయ్యయ్యో ఎందుకు ఇలా చేశారు అది ఇది అనుకునే లోపల సరే మేము వెళ్ళొస్తామండి ఈ సామాన్లు తీసుకోండి చక్కగా వండి పెట్టండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు వచ్చేసరికి అయ్యా నీ సేవకులు వచ్చారంటే నా సేవకులు నేను ఎవరిని పంపించలేదే అయ్యా ఆయన పైన దెబ్బలు ఉన్నాయని అంటే అప్పుడు అర్జునాచార్యులు కనిపిస్తుంది అనమాట కానీ అర్థమైపోతుంది సాక్షాత్గా కృష్ణ బలరాములు వచ్చారు ఆయన దగ్గరికి అని కృష్ణ బలరాముల వచ్చి ఏం చేశారు ఎందుకు కృష్ణుడి యొక్క వీపు పైన ఆ దెబ్బలు ఉన్నాయి అంటే మీకు ఒక విషయం చెప్తానండి భగవంతుడి యొక్క వాక్కు భగవంతుడి మధ్యలో అభిన్నం గుర్తుపెట్టుకోండి స్వామి యొక్క వాక్కే స్వామి భగవద్గీతే భగవద్గీతే కృష్ణుడు భాగవతమే కృష్ణుడు కాబట్టి ఆయన ఎప్పుడైతే అర్జునాచార్యులు ఆ లైన్ ని కొట్టేశారో సాక్షాత్తుగా కృష్ణుడి పైన ఆ మార్క్స్ అనేవి పడిపోయాయి అచ్చులు అనేవి పడిపోయాయి కృష్ణుడు రక్షిస్తాడు ఇంతమందిని రక్షించలేదండి కాబట్టి కృష్ణుడి రక్షణ అనేది కృష్ణుడి మనకేది అవసరమో అది ఇస్తారు మనకి అనిపించింది ఇవ్వాలి అనే రూల్ ఏం లేదండి అర్థమైంది మనకి ఇది ఓ నాకు ఇది బా నాకు ఇది మంచిది అని అనిపిస్తే దాంట్లో దాన్ని నిరవర్తించాలి అని రూల్ ఏం లేదండి ఇప్పుడు చిన్నపిల్లలకి ఏం మంచిది అనిపిస్తుంది అండి నాకు చాక్లెట్ మంచిది అని అనిపిస్తుంది ఏంటి తల్లి తండ్రి గారు ఏమనుకుంటారు ఓ మా పిల్లవాడి బాగా అనిపిస్తుంది అని ఇచ్చేస్తుంటారా ఏంటి చాక్లెట్ తిట్టైనా కొట్టైనా చెప్పు ఇలా నలిపోయినా సరే నోరు మూసుకో చాక్లెట్ తినడానికి లేదు అని చెప్తారు పాపం మా పిల్లవాడికి అప్పుడు అర్థం కాదు కానీ పెద్దగ అర్థం అవుతుంది ఓ బా నానా అమ్మ నాకు చేసింది మంచిదే అని అలా భగవంతుడు కూడా మనకి ఏదైనా వస్తువు ఇవ్వలేదు అని అనుకోండి భగవంతుడికి తెలుసు మనకి ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అని మనకి తెలుసా భగవంతుడికి తెలుసా ఒక విషయం ఆలోచన చేయండి కాబట్టి మనం ఆ నమ్మకం పెట్టుకోవాలన్నమాట అయితే ఇక్కడ చూడండి ఇరవై మూడవ శ్లోకంలో ఆయన ఏమంటున్నారు చూడండి ఏపి అన్య దేవత భక్తంతి తేపి మాం ఏ యజంతి అవిధి పూర్వకం ఏమంటున్నారు ఇక్కడ చూడండి ఎవరైతే అన్యదేవత ఆయన కృష్ణుడు చెప్పిన విధంగానే నేను ప్రస్తావన చేస్తున్నారు భగవద్గీతలో ఉన్నట్టే నేను ప్రస్తావన చేస్తున్నాను అంతే కదండి అన్య దేవత అంటే భగవంతుని కాకుండా ఎవరైతే అన్య అన్యదేవతల యొక్క సేవ చేస్తుంటారో అటువంటి వాళ్ళు ఎవరైతే శ్రద్ధతో వాళ్ళ యొక్క సేవ చేస్తుంటారో నిజంగా వాళ్ళు నా యొక్క సేవనే చేస్తున్నారు అని చెప్తున్నారండి కృష్ణుడు ఏ శ్లోకంలో ఇరవై మూడవ శ్లోకంలో చూడండి ఒకసారి ఎటువంటి అన్యదేవత ఇంద్ర చరణ వరుణ వాయు కుబేర ఈశాన బ్రహ్మ శివ వీళ్ళందరినీ ఏంటి అన్య దేవత భక్త అంటే వాళ్ళని ఎవరైతే సేవ చేస్తున్నారో అటువంటి వాళ్ళట శ్రద్ధయాన్వితే శ్రద్ధతో ఎవరైతే చేస్తున్నారట వాళ్ళు నిజంగా ఆయననే కృష్ణుడినే ఆరాధన చేస్తున్నారు ఇప్పుడు చూడండి మనము వేరే వేరే కాన్స్టిట్యుయెన్సీలో ఏ ఎంపీకి ఓట్ సరే చిర చివరికి ఎవరండి గెలిచేది మంత్రి కదా గెలిచేదండి బీజేపీ గెలుస్తుందంటే ప్రధానమంత్రి కదా ప్రైమ్ మినిస్టర్ అయ్యేది నరేంద్ర మోదీ గారే ప్రైమ్ మినిస్టర్ అయ్యారు కదా కాబట్టి మన శ్రద్ధతో విశ్వాసంతో ఆయన పైన శ్రద్ధతో ఎవరైనా వేశాము ఓటు అని అంటే అది నరేంద్ర మోదీ గారనే ప్రధానమంత్రి చేస్తుంది అవునా కానీ ఇక్కడ కృష్ణుడు ఒక విశేషమైన మాటని వేశారండి దీన్ని ప్రస్తావన దీన్ని జాగ్రత్తగా గమనించండి మీరందరి దగ్గర భగవద్గీత ఉంది కదా మీరు చదవండి ఇక్కడ ఏమంటున్నారు ఆయన అయ్యా ఎవరైతే వేరే వేరే దేవతలందరినీ కూడా భక్తితో శ్రద్ధతో వాళ్ళు ఆరాధన చేస్తున్నారో చాలా బాగుంది వాళ్ళు నన్నే ఆరాధన చేస్తున్నారు చిట్ట చివరి ఒక మాట అన్నారండి అవిధి పూర్వకం విధి అంటే ఏంటి కరెక్ట్ అయిన మార్గం అవిధి అంటే ఏంటి తప్పుడు మార్గం ఇప్పుడు ఎందుకు భగవంతుడు అన్నాడు ఆ విధంగా అనంటే ఇప్పుడు చూడండి ఎవరిని కూడా మనం దూషణ చేయట్లేదు ఒక విషయం జాగ్రత్తగా పెట్టుకోండి మేము కాలేజీలో చదువుకునేటప్పుడు అండి ఒక గైడ్ ఉందనుకోండి ఒక గైడ్ తీసుకొని దాని ప్రస్తావన చేస్తూ చదువుతుంది కానీ ఒకళ్ళ ద్వారా తెలుసుకున్నాం ఈ గైడ్ కంటే ఈ గైడ్ ఉత్తమమైనది ఆ గైడ్ చదివితే మీకు మంచిది చాలా మీకు బెటర్ డైరెక్ట్ గా క్వశ్చన్స్ అన్ని కూడా ఆ గైడ్ లో ఇచ్చిన విధంగా వాళ్ళ అనాలిసిస్ వాళ్ళు ఎంత బాగుంటుంది ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటున్నాం అండి గోరంగ దర్శన్ ప్రభు యొక్క గీతా సుబోధిని నుంచి చెప్పుకుంటున్నాం ఎంత మంచి పుస్తకాన్ని ఇందులో భగవద్గీత చదువుకోవాలి అని అంటే ఎంత ఈజీగా అన్ని అర్థమయ్యే విధంగా గౌరంగ దర్శన్ ప్రభు మనకు అందించారు కాబట్టి మనం ఎందుకంత కష్టపడాలి ఈజీగా ఇచ్చిన మార్గాన్ని మనం అనుసరిస్తే చక్కగా మనకు అర్థమైపోతుంది కదండి అందుకే కదండి మనం అర్థం చేసుకోవాలి అని ప్రయత్నిస్తుంది కాబట్టి కృష్ణుడు ఎందుకు ఇక్కడ అవధి పూర్కవకము అని అంటున్నారంటే అనంటే ఇయ ఆరాధనలన్నీ ఒప్పుకుంటా కానీ నా ఆరాధన శ్రేష్టము ఈజీ సులభము ఇంకా అద్భుతమైన ఫలాన్ని ఇచ్చేది స్వర్గానికి అటు ఇటు వెళ్ళాల్సిన అవసరం లేదు హృదయాన్నే మార్చి మంచి భావననిస్తూ దాంతో పాటు చక్కటి ఫలితాన్ని కూడా ఇచ్చే భక్తి ఉంది కదా అందుకోసం ఇక్కడ అవిధి పూర్వకం అని అంటున్నారు ఇది తప్పుడు మార్గం సరాసర భగవంతుని ఆశ్రయించడం అవిధిపూర్వకం అంటే ఇప్పుడు చూడండి మీరు ఒక చెట్టుని పెంచాలి అని అనుకున్నారు చెట్టుని పెంచాలి అంటే ఒక్కొక్క ఆకుని పట్టుకొని పండుని పట్టుకొని నీళ్లు కొట్టి పువ్వుని పట్టుకొని నీళ్లు కొట్టి ఒక చిన్న చిగురుని పట్టుకొని నీళ్ళుని బట్టి అలా పెంచుతారా లేదా వేళ్ళల్లో నీళ్లు పోస్తారా వేళ్ళల్లో నీరు పోర్చడం కరెక్ట్ మార్గం చెట్టుని పెంచడానికి అలానే భగవద్ ఆరాధన కరెక్ట్ మార్గం ఆరాధనలో అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు అయితే ఇక్కడ ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాలు చూడండి అక్కడ ఏమంటున్నారు ఆయన ఒక్కలే నిజమైన భోక్త ఆయనే నిజమైన ప్రభు ఇక్కడ అంటున్నారు చాలా మంది నన్ను గుర్తుదే ఈ విధంగా రికగ్నైజ్ చేయడం వాళ్ళు కష్టపడి వాళ్ళు వాళ్ళ యొక్క ట్రాన్సిడెంటల్ నేచర్ నుంచి కింద పడిపోతారు తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు ఇంకొక విషయం దేవతారాధన గురించి అన్య దేవతారాధన గురించి చెప్తున్నారు ఆయన క్లియర్ గా కృష్ణుడు ఏం చెప్తున్నాడో చూడండి ఇరవై ఐదవ శ్లోకం చూడండి యాంతి 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 భూతాని ఇక్కడ ఏమంటున్నారు అంటే ఎవరైతే దేవతలను ఆశ్రయిస్తారో వాళ్ళు వాళ్ళు ఆ దేవతా లోకాలకు వెళ్తారు పృతి ప్రతివ్రత పృతృవ్రత ఎవరైతే పితృదేవతల్ని ఆశ్రయిస్తారో పితృలోకానికి వెళ్తారు భూతాని యాంతి భూతేజ ఎవరైతే భూతాలని దయ్యాలని ఆరాధన చేస్తారో వాళ్ళు అటువంటి లోకాలకు వెళ్తారు యాంతి మధ్య మా ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో అటువంటి వాళ్ళు నా దగ్గరకు వస్తారు భగవంతుడి యొక్క ఆశ్రయించటం భగవంతుని ఆశ్రయించడంలో ఏంటండి ఏంటి విశేషము అనంటే ఆ బ్రహ్మభువనాలోకా పునరావృత్తేనో అర్జున మాముపేత్యతు కౌంటయ్య పునర్జన్మ నిబిద్ధతి అని భగవంతుడు చెప్పారు కదండి ఆయన లోకానికి వెళ్తే మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు అదే కదండి శంకరాచార్యులు చెప్పింది పునరపిజననం పునరపి మరణం పురనపి జటరే సైనం ఇహ సంసారే బౌదుస్తారే కృపయాపారే పామురారే పామురారే భగవంతుని ఆశ్రయించాలి శ్రీకృష్ణుని ఆశ్రయించాలి భజగోవింద భగవన్ నామాన్ని పట్టుకోవాలి అని చెప్పినది ఇక్కడ కృష్ణుడు కూడా అదే తత్వాన్ని చెప్తున్నారనమాట దాని తర్వాత ఇరవై ఆరు నుంచి ముప్పై నాలుగవ శ్లోకం ఇది లాస్ట్ పార్ట్ అండి ముప్పై ఇరవై ఆరు నుంచి ముప్పై నాలుగవ శ్లోకం వరకు కూడా భక్తి యొక్క అద్భుతమైన చక్కటి విశేషాల గురించి ఆయన ప్రస్తావన చేస్తున్నారనమాట ఏంటి భక్తి యొక్క విశేషము అని అంటే చూడండి ఇరవై ఆరవ శ్లోకం చూడండి నాయనకాలందరూ కూడా చెప్తూ ఉండండి పత్రం పుష్పం ఫలం తోయం భక్త ప్రయశ్చతి తదహం భక్తి ఉపరితం అశ్నామీ ప్రయతాత్మన పత్ అందరం కలిసి చెప్దం పత్రం పుష్పం ఫలం తోయం భక్త తదహం భక్తి ఉభినమీ ప్రయత ప్రయతాత్మన ఇక్కడ ఏం చెప్తున్నారంటే అయ్యా ఎవరైతే మంచి నాపైనే భక్తితో పత్రం పుష్పం ఫలం తోయం పత్రం గాని పుష్పంగాని ఫలంగా తోయం కాని ఏదైనా నాకు ఇచ్చినా సరే భక్తితో తదహం భక్తి ఉపహితం అశ్నామి ప్రయదాత్మన నేను వాళ్ళ యొక్క భక్తిని చూసి వీటన్నిటిని స్వీకరిస్తాను ఏం పెద్ద పెద్ద అడగట్లేదండి భగవంతుడు పత్రం పుష్పం ఫలంతో ఏం పత్రం ఎవరిచ్చారండి మనం తెలుసు మన శ్లోకాలలో మనం ఏం చేస్తాం మనం ఏం చెప్తాం పత్రాన్ని ఎవరిచ్చారు రుక్మిణీదేవి తులసి పత్రాన్ని సమర్పించింది భగవంతుడు ప్రసన్నమైపోయారు పుష్పాన్ని గజేంద్రుడు పుష్పాన్ని ఇచ్చారు భగవంతుడు ప్రసన్నమైపోయారు ఫలాన్ని ఎవరిచ్చారండి ఒక పళ్ళ అమ్ముకునే ఆవిడ ఫలాన్ని ఇచ్చింది కదండి కృష్ణుడు ఎంత ప్రసన్నం అయిపోయారండి కాబట్టి ఏం అవసరం లేదండి ఏ చిన్న వస్తువు మన దగ్గర ఉన్నా సరే అది ఇస్తే భగవంతుడు ప్రసన్నం ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి ఏది ఇచ్చినా ప్రసన్నం అవుతారు అని మనం మాత్రం మంచిగా దోశలు వేసుకొని ఆ పులిహోర చేసుకొని చక్కెర పొంగల్ చేసుకొని గులాబ్ జాములు చేసుకొని రసగుల్లాలు చేసుకొని రసమలై చేసుకొని పిజ్జా చేసుకొని పాస్తా చేసుకొని మనం తిని భగవంతుడు మాత్రం కృష్ణుడి యొక్క తత్వం అండి పత్రం పుష్పం ఫలంతో యోమే భక్తా ప్రయస్థతి అని ఆయన ముందు రెండు బిల్లలు బారేసి కొద్దిగా పాలు వేడి చేసి ఆయన ముందు పెట్టేసి ఒక తులసి దళం పెట్టేసి కొద్దిగా నీళ్లు పెట్టేసి ఆ కృష్ణుడికి ఏమైందండి సులభుడు భక్త సులభుడు కరుణేకమూర్తి అని ఆయన యొక్క మంచితనాన్ని మనం వాడుకోకూడదండి నిజంగా నిజంగా కృష్ణుడు చాలా ఆనందపడతారు ఎప్పుడండి నీ దగ్గర చక్కర బిల్లలే ఉంటే కానీ మన దగ్గర మనవన్నీ అనుభవిస్తూ మనవన్నీ ఆనందాలు చేస్తూ కృష్ణుడికి మాత్రం శక్కర బిల్లలు పెడితే అది తప్పు కదండి ఆయన ఏం అనుకోవట్లేదండి అనేక కోటి బ్రహ్మాన్న నాయకుడు ఆయన ఆయన మనం ఏం పెడుతున్నారు అనే విషయం పైన ఆయన సంబంధం ఉండదు ఆయన భక్తే కానీ భక్తి అని అంటే మనం దాన్ని వ్యక్తపరిచారు ఇప్పుడు చాలా మంది అండి ఈ ప్రపంచంలో నాకు చెప్పే విషయం ఏంటో తెలుసా చాలా మంది మళ్ళీ మళ్ళీ చెప్పారు నాకు ఈ విషయాన్ని విని విని మొత్తం తలనొప్పి చేసింది ఇప్పుడు నాకు ఏం చెప్తారు తెలుసా అండి భక్తి అనేది బయటికి చూపించకూడదు హృదయంలోనే పెట్టుకోవాలి మీరు బయటికి ఎందుకు చూపిస్తారు ఎందుకింత నైవేద్యాలు చేయటం భగవంతుడికి ఎందుకింత అలంకరణ చేయటం ఎందుకింత పూలు పెట్టడం భగవంతుడికి ఎందుకింత పూజ చేయటం భక్తి అనేది హృదయంలో ఉంటే సరిపోవాలి బయట చూపించకూడదు అని చెప్తారు మీరున్నారా అండి ఇలాంటి మాటలు ఎప్పుడైనా ఇప్పుడు చూడండి పాపం పిల్లవాడు అలసిపోయి స్కూల్ నుంచి ఇంటికి వస్తే అమ్మ అమ్మ ఏం చేసావమ్మా నువ్వు అని అంటే లడ్డూలు చేసా జాంగ్రీలు చేసా జిలేబీలు చేసా సున్నుండలు చేసా భక్షాలు చేసా అమ్మా ఎక్కడున్నాయమ్మా ఆకలిస్తుందమ్మా ఇవ్వమ్మా అంటే ఇక్కడ ఉన్నాయి నాన్న అంటే ఏమంటాడండి మీ పిల్లవాడు అమ్మా చాలా గొప్ప పని చేసావమ్మా హృదయంలో ఇవన్నీ చేసావా అమ్మా నా కోసం ఎంత మంచి తల్లివమ్మా అని అని ఆనందపడతాడా అమ్మ హృదయంలో ఏంటే నాకు కావాలి ఇప్పుడు ఆకలేస్తుంది అని అంటే లేదు లేదు నాన్న ప్రేమ హృదయంలో పెట్టుకోవాలి నానా హృదయంలో ప్రేమ ఉంటే అది బయటికి రాకుండా ఉంటుందా అని ఒక్క విషయం చెప్పండి మీరు ఎంతమంది హృదయంలోని ప్రేమ దాచిపెట్టుకోగలుగుతారు చెప్పండి ప్రేమ ఉంది అని అంటే అది బై నేచర్ వ్యక్తపడుతుంది అలానే భగవంతుడి పైన మనకి ప్రేమ ఉంది అంటే అది బయటికి వస్తుంది ఏ విధంగా వస్తుందంటే భగవత్ సేవ రూపంలో వస్తుంది స్వామి ఉన్నాడు మన ఇంట్లో అంటే అయ్యో స్వామి నువ్వు మా ఇంట్లో ఉన్నావా నా కోసం వచ్చావా నన్ను ఆరా నేను ఆరాధించడానికి వచ్చావా నువ్వు ఈ మూర్తిగా అయ్యో నీకు చక్కటి అలంకరణ చేస్తానయ్యా చక్కటి నైవేద్యాలు చేసి పెడతానయ్యా చక్కటి పూలమాలలు చేసి పెడతానయ్యా ఇదండి భక్తి అని అంటే ఎవ్వరి మాటలలోకి రాకండి ఎవరైతే చెప్తారో భక్తి అంటే ఏం చేయాల్సిన అవసరం లేదు లోపల మనసులో ఉంటే సరిపోతుంది మనసులో ఉండాలి నూటికి వంద రెట్లు చెప్తున్నా నూటికి వెయ్యి రెట్లు చెప్తున్నా భక్తి మనసులో ఉండాలి ఆ మనసులో ఉండే భక్తినే వ్యక్తపరచాలి మనము మాకు మాత్రం అడిగింది కొనివ్వట్లేదండి కొద్దిగా చెప్పండి ఈయనకి ఆయన అంటారు అయ్యా ఈయన వీళ్ళు వాళ్ళు అంటారు వాళ్ళు వీళ్ళని చెప్పుకుంటుంటారు ఏంటి అని అంటే మన ప్రేమ ఒకళ్ళు వచ్చారండి నా దగ్గరికి వచ్చి ప్రభుజీ అసలు ఏంటో ప్రభుజీ అర్థమే కాదు ప్రే మాతో అసలు కుటుంబం పైన ప్రేమే లేదు ప్రభుజీ అంటే నేను అన్నీ ఎందుకమ్మా మీకు అలా అనిపిస్తుంది అంటే మాతో టైం స్పెండ్ చేయరండి అయితే ఆ ప్రభుజీ ఆయనని పిలిచాను అనమాట అయ్యా మీ పైన ప్రేమ లేదట ఎందుకు అలా అంటున్నావు అంటే ప్రభుజీ ఒక్క విషయం చెప్పండి ప్రభుజీ ప్రేమ లేకపోతే ప్రొద్దునుంచి రాతి రాక గాడిదలా ఎందుకు కష్టపడతాను ప్రభుజీ నేను చెమటోడిచి అంటే నా కుటుంబం కోసమే కదా ప్రభుజీ ప్రేమతో ప్రేమ ఉంటేనే కదా ప్రభుజీ కష్టపడేది వాళ్ళ కోసమే కదా కష్టపడేది అని ఆయన అంటారు ఈ నా దగ్గర ఉం నా దగ్గర సమయం లేదు కాబట్టి నాకు ప్రేమ లేదు అని అంటారు ఇప్పుడు చూడండి ఎంత మనం కష్టపడ్డా సరే సమయం ఇవ్వకపోతే ఎలా అయితే మన పైన మాట వస్తుందో అలా అయ్యా నేను భగవంతుడి పైన ప్రేమ మొత్తం నా మనసులో ఉంది కానీ చూపించను అంటే కూడా అలానే ఉంటుంది కాబట్టి మనం ఒకళ్ళ నుంచి మనం ఒకళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని అంటే మనం భగవంతుడి విషయంలో ఏం చేస్తున్నాము అనేది ఏదో ఒకసారి పరిశీలన చేసుకోవాలి మనం అవునా కాదా కాబట్టి ప్రేమ అనేది మనకుంటే దాన్ని వ్యక్తపరచాలి భగవత్ సేవ రూపంలో వ్యక్తపరచాలి చక్కటి భగవద్ ఆరాధన రూపంలో భగవద్ నైవేద్య రూపంలో భగవద్ అలంకరణ రూపంలో భగవద్ కైంకర్య రూపంలో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిందండి అయితే తర్వాత ఏమంటున్నారు కృష్ణ అర్జును అని అంటున్నారు అయ్యా మరి నా దగ్గర అంత ప్రేమ లేకపోతే అంత భక్తి లేకపోతే అర్జునుడి దగ్గర ఉంది కానీ లేని వాళ్ళ కోసం అడుగుతున్నారు అప్పుడు ఆయన ఏమంటున్నారు చూడండి అయ్యా సరే నీ దగ్గర లేకపోతే గా ఏం చెయ్యాలి నువ్వు అని అంటే నువ్వు చేసేది ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి కోసమని చెయ్యి భగవంతుడికి అర్పణ చేస్తూ చెయ్యి అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ ట్వంటీ నైన్త్ శ్లోకం చూడండి కొన్ని కొన్నిసార్లు ఏమనిపిస్తుంది చూడండి భగవంతుడు ఆసురుణ్ణి సంహరిస్తూ ఉంటారు భక్తులతో లీలలు చేస్తూ ఉంటారు యశోదతో దామోదరుడుగా రాధారాణి గోపికలతో సక్కలతో లో తర్వాత అగాసుర వ్యోమాసుర అరిష్టాసుర త్రినావర్త కేశి ఊతన శకటాసుర వీళ్ళందరినీ సంహరిస్తూ ఉంటారు అప్పుడు కొంతమంది ఏమనుకుంటారండి అయ్యా కృష్ణుడు ఏం చేస్తున్నాడు ఒకళ్ళకి తన భక్తులనేమో చాలా పార్షియల్ గా చూసుకుంటున్నారండి మిగతా వాళ్ళని ఎందుకు ఇలా సంహరిస్తున్నారు అని అంటే ఒక విషయం చెప్తానండి డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు కొంతమందికి ఇంజక్షన్ రాస్తారు కొంతమందికి ఒకసారి అండి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలం ఇలా ఆరెంజ్ ఫ్లేవర్డ్ టాఫీ ఒకటి రాసా టాఫీ కాదు ఒక టాబ్లెట్ అది ఏమన్నాడు తెలుసా అండి ఇది జస్ట్ నువ్వు చప్పరిస్తూ ఉండు నీ గొంతులో ఉండే నొప్పి అంత పోతుంది అని చెప్పారండి అయితే ఆ గోళీలు అండి ఎంత బాగున్నాయండి చూడ్డానికి ఏమో ఆరెంజ్ కలర్ లో ఆరెంజ్ ఫ్లేవర్ కూడా అది వేసుకుంటే అసలు నా దగ్గు దగ్గిపోయినా సరే ఇంకా నేను ఆ స్టిప్పులు స్ట్రిపులు తెచ్చుకొని నా దగ్గర పెట్టుకునేవాడిని ఊరికే వేసుకొని సప్పరిస్తూ ఉండేవాడిని చిన్నగా ఉన్నప్పుడు ఎందుకంటే అంత బాగుంది ఆ టాబ్లెట్ అనమాట కొన్నిసార్లు వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గరికి కొంతమందికి ఇంజక్షన్లు నాలుగు ఐదు ఆరు ఎనిమిది పది పదకొండు ఇంజెక్షన్లు కూడా రాస్తారండి ఇప్పుడు డాక్టర్కి ఇంజక్షన్ రాసినందుకు ద్వేషము నాకు రంగురంగులు చాక్ మెడిసిన్ ఇచ్చారు కాబట్టి నేను అంటే ప్రేమ అంటారండి డాక్టర్ దగ్గరే ఆయన సమత్వం ఎవరికి ఏ విధంగా ఆయన ట్రీట్మెంట్ చేయాలో ఆయనకి తెలుసు ఆ విధంగా చేస్తారు కానీ ఆ డాక్టర్ మనసులో ఏముంది ఈయన మంచిగా అవ్వాలి అనే భావనతో కదండి ఈ ఇంజక్షన్ ఇచ్చినా సరే ఈ టాఫీ ఇచ్చినా సరే ఇది భగవంతుడు చేసేది ఒకళ్ళని సంహరించినా ఒకళ్ళతో డీలే చేసినా చిట్ట చివరికి వాళ్ళందరికీ కూడా సద్గతినే ఇస్తారు భగవంతుడు అన్నమాట ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తా బాగా అర్థం అవుతుంది ఇప్పుడు లో టీచర్ ఉందండి కొంతమంది పిల్లలు చూసారా మీరు ఎప్పుడు కూడా ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటారు ఫస్ట్ బెంచ్ లో కూర్చొని వాళ్ళు టీచర్ అనగానే వెంటనే నోట్స్ రాసారా అనగానే ఏదైనా ప్రశ్న అడగానే వెంటనే చేయ చెప్తారు టీచర్ నేను చెప్తా నేను చెప్తా అని అటువంటి వాళ్ళంటే టీచర్ కి చాలా మహో చాలా ప్రేమ అండి చూసారా మీరు ఎప్పుడైనా టీచర్ ఎప్పుడు కూడా ఫస్ట్ బెంచ్ లో కూర్చునే వాళ్ళని చాలా ప్రేమిస్తుంది మేము మేము కాలేజీలో చదువుకునేటప్పుడు కూడా కూర్చునే వాళ్ళం ముందే కూర్చునే వెనకాల కూర్చునే వాళ్ళం కాదు ముందే కూర్చునే వాళ్ళం ఎందుకంటే ముందు కూర్చుంటే ఏంటంటే ఎటువంటి డిస్ట్రాక్షన్ ఉండదు టీచర్ మన ముందే ఉంటుంది టీచర్ చెప్పిన మాటలు వినొచ్చు ఫస్ట్ బెంచర్స్ ని టీచర్ చాలా ప్రేమిస్తుంది ప్రేమ అంటే ఆవిడ అందరినీ ప్రేమిస్తుంది కానీ వాళ్ళంటే నమ్మకం ఎక్కువ అవునా కాదా ఫస్ట్ బెంచర్స్ అంటే నమ్మకం ఎక్కువ ఉంటుంది కానీ లాస్ట్ బెంచ్ లో ఉండే వాళ్ళు ఏం చేస్తుంటారండి ఏదో ఒక అల్లర్ పని చేస్తూ ఉంటారు అవునా ఏదో ఒకటి వాళ్ళ వాళ్ళ ఫోన్లు చూసుకోవటమో ఏదో ఆటలు ఆడటమో లేదా టీచర్ని వెకరీయటమో ఒకళ్ళు అండి మేము కాలేజ్ లో ఇంజనీరింగ్ కాలేజ్ చదివేటప్పుడు ఏమంటాం వాటిని పేపర్స్ తో విమానాలు చేసి ఇలా ఇలా వేసేవారండి క్లాస్ లో ఇంజనీరింగ్ చదివేటప్పుడు అండి వెనకాల నుంచి ఎవరు వేసారో తెలియదు టీచర్ ఇలా తిరగని ఇలా వేసేసేవారు అనమాట మళ్ళీ నోరు మూసుకొని కూర్చునేవాళ్ళు ఇలాంటి పనులు కూడా చేస్తారు కాబట్టి ఈ టీచర్కి ఏదో ముందు కూర్చునే వాళ్ళు చాలా ఇష్టం వెనకాల కూర్చునే వాళ్ళు చాలా కోపము అనే విధంగా ఉండదండి ఎందుకంటే వాళ్ళంత నిష్ట టీచర్ పైన చూపిస్తున్నారు కాబట్టి ఆ నమ్మకం అనేది ఏర్పడుతుంది అంతే ఇప్పుడు టీచర్ ఏమన్నా బ్యాక్ వెంచర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని గుర్తు పెట్టుకొని వాళ్ళకి కంపల్సరీగా మార్కులు పేపర్లు కరెక్ట్ చేసేటప్పుడు మార్కులు తగ్గిస్తుంది అలా ఎప్పుడైనా టీచర్ని చూసారా ఏ టీచర్లు చేయదండి వీడు ఫస్ట్ బెంచ్ లో ఉన్నాడు కాబట్టి వాడి వాడి పేపర్ ఏం చూడకుండా టక్ 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 అని కరెక్ట్ చేసేస్తుందండి అలా కూడా చేయలేదు అందరూ సమానమే కానీ ఎవరైతే ఆ నిష్ఠ ఎవరైతే ఆ నమ్మకం ఎవరైతే ఆ క్రమశిక్షణతో ఉంటారో టీచర్కి ఎలా అయితే వాళ్ళు నచ్చుతారో అలా కూడా మనం భక్తి ఎప్పుడైతే చేస్తామో భగవంతుడు కూడా ఆ భక్తుల పైన ఒక ప్రియమైన స్వభావం అనేది ఆయన పట్ల ఉంటుంది భక్తుల పట్ల ఉంటుంది ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు దాని తర్వాత ఏమంటున్నారు అని అంటే ఎవరైనా అటువంటి భక్తులు ఎప్పుడైనా తప్పు చేసినా తెలిసి తెలియక అటువంటి భక్తుల్ని స్వామి సంస్కరిస్తారట ఎలా అయితే చిన్నగా ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా ఏదైనా తప్పు చేసామనుకోండి తల్లిదండ్రులు మనల్ని రిజెక్ట్ చేయరు ఇంట్లోంచి బయటికి గెంతేసి ఆ మన చేతులకి ఆలు పీకేసి పడేస్తారండి అలా చేయరు కదండి చిన్నపిల్ల వాళ్ళం కాబట్టి తప్పులు చేస్తారు ఇప్పుడు నడిచే పిల్లవాడు పడిపోతే వాడికి ఇక నడపడం అనేది నేర్పించరా కాబట్టి భగవంతుడు భక్తుల్ని ఎలా ట్రీట్ చేస్తారో చెప్తారండి ముప్పై శ్లోకం ముప్పై 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 ఒకటో శ్లోకం చూడండి ఒకసారి అపిచేత్ సుధురాచారో భ మా అన సాధురేవ సమ్యక్ ధర్మాత్మ ఇక్కడ ఏమంటున్నారు అంటే అయ్యా అపిచేత్ సుధురాచారో ఎవరైనా చాలా తప్పు పని చేసినా సరే అపిచేత్ సుధురాచారో భజతే మాం అనన్యబాక్ దాని తర్వాత ఇప్పుడు చూడండి దీంట్లో చాలా స్టేజెస్ ఉన్నాయి ఫస్ట్ తప్పు చేశానని తెలుసుకొని దానికి ప్రాయశ్చిత్తం దానికి రిపెంటెన్స్ అని చేసి భగవంతుడిని నిస్వార్థ భావనతో అపిచేచ్చు దురాచారు అయినా సరే భజతే మాం అనన్య అలా భక్తి చేసి తన భగవంతుడే తనకి కావాల్సిన శుద్ధీకరణను లభించి సాధురేవ సమంతవ్య అటువంటి వారిని చాలా తొందరగా తన యొక్క మార్గం పైన మళ్ళీ రీఇన్స్టేట్ చేసి భగవంతుడు తనని తీసుకుంటారట అటువంటి భక్తుడు ఎప్పుడు కూడా ప్రణశ్యతి కౌంతేయ ప్రతిజానేతి నమే భక్త ప్రణశ్యతి అటువంటి భక్తుడు భగవంతుడికి ఎప్పుడు కూడా దూరంగా వెళ్ళడు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు అనమాట ఇప్పుడు అజాముడి యొక్క వృత్తాంతంలో చూసాం కదండి అజాముడు పాపం చిన్నప్పుడు బానే ఉన్నాడు కానీ ఒక తప్పు చేసేసారు దాని తర్వాత చిత్త చివరి మళ్ళీ భగవంతుడిని పిలిచేసరికి ఆయనకి మళ్ళీ హరిద్వార్లో చక్కగా భక్తి చేసుకునే ఒక ఆ అవకాశం ఇచ్చి తర్వాత ఆయనని వైకుంఠానికి తీసుకొచ్చేసారనమాట కాబట్టి ఆ విధంగా చెప్తున్నారనమాట కౌంటేయ ప్రతిజానేహి అని చెప్తున్నారు ఎందుకు అని అంటే అర్జున నువ్వు చెప్పు నా భక్తుడు ఎవ్వరు కూడా ఎప్పటికి నశించడు ఎందుకంటే తన మాట నమ్మరేమో ఎవరైనా ఎందుకంటే కృష్ణుడు ఎంత అల్లరివాడో మనకు తెలుసు కదండి కానీ తన భక్తుల మాట అంటే అంటే కృష్ణుడికి భక్తుడు అంటే ఎంత ప్రేమ చూడండి తన భక్తులు చెప్పిన మాట ఎప్పటికీ కూడా నేను దవిదాటను అనే విషయం తెలిసిన కృష్ణుడు కౌన్త నమే భక్త ప్రతి అని క్రి అర్జునుడితో చెప్పించారనమాట అర్జునుడితో చెప్తున్నారు ఈ యొక్క అద్భుతమైన విషయం దాని తర్వాత చూడండి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగవ శ్లోకంలో ఆయన ఏమంటున్నారు చూడండి ఇక్కడ ముప్పై రెండు ముప్పై మూడవ శ్లోకంలో ఆయన ఏమంటున్నారు అనంటే ఎవరైనా ఏ ఏ ఏ జన్మ ఆయన వచ్చినా సరే పాప జన్మైనా ఎటువంటి శరీరంలో ఉన్నా సరే ఎవరైనా సరే నా యొక్క భక్తి చేసినా వాళ్ళు ఉద్ధరింపగలుగుతారు అందరికీ నా యొక్క భక్తి అనేది బ్రహ్మాండంగా అదే మార్గము అనే విషయాన్ని చెప్తూ ముప్పై నాలుగవ శ్లోకాన్ని ఒకసారి చూడండి అన్నిటికంటే ముఖ్యమైన శ్లోకం భగవద్గీతలో మధ్యలో ఉండేది తొమ్మిదవ అధ్యాయం అందులో అన్నిటికంటే ముఖ్యమైన శ్లోకం ఎంత ముఖ్యం ఎంత ముఖ్యం ఈ శ్లోకము అనంటే మళ్ళీ పద్దెనిమిదవ అధ్యాయంలో కూడా ఆయన దీన్ని రిపీట్ చేస్తారు కృష్ణుడు ఇదే శ్లోకాన్ని చెప్తారనమాట మళ్ళీ పద్దెనిమిదవ అధ్యాయం అరవై ఐదవ శ్లోకంలో కూడా స్వామి శ్లోకాన్ని రిపీట్ చేస్తారు ఏం చెప్తున్నారు చూడండి ఒక నమస్కూరో మామే వైక్ మన్మమా మన్ మద్భక్తో మన్మనా అనంటే ప్పుడు ఎల్లప్పుడు కూడా నా గురించి ఆలోచన చేస్తూ ఉండు మద్భక్తో నా యొక్క భక్తులు నవ్వు మద్జి నన్ను సేవ చెయ్యి నన్ను ఆరాధన చెయ్యి మాం నమస్కు నాకు నమస్కారణ చెయ్యి మామే వేసి యుక్తవ్యం ఎవరైతే ఇలా చేస్తారో పూర్తి శ్రద్ధతో పూర్తి విశ్వాసంతో నా దగ్గరికి తప్పకుండా వస్తారు ఆత్మానా మత్పరాయణ ఎవరైతే ఎల్లప్పుడు కూడా నా గురించే ఆలోచన చేస్తూ నా యొక్క శరణంలో ఉంటారు మన్మనా భవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కు ఇదండి మార్గం భగవద్భక్తి అంటే ఇదే మార్గం భగవంతుడి గురించి ఆలోచన చేయటం భగవద్భక్తుడిని నవ్వటం భగవంతుడిని ఆరాధన చేయటం భగవంతుడికి నమస్కారం చేయటం భగవంతుడి యొక్క సేవ చేయటం ఏదండి అన్నిటికంటే గొప్ప సీక్రెట్ని ఈ చాప్టర్లో చెప్తున్నారన్నారు కదా ఇదే ఆ సీక్రెట్ భక్తి అనేది ఎలాంటిది అని అంటే ఒక గంగా ప్రవాహం లాంటిది అనమాట మొత్తం పుణ్యాలన్నింటినీ కూడా దూరం పెట్టి కేవలం కూడా తన యొక్క భక్తి అనే మార్గం ఎలా చేస్తుంది అంటే గంగా నది ఎంత పాపాత్ముడు వచ్చినా ఎలా పునీతం చేస్తుందో అలా అన్నిటినీ తొలగించేసి పాప పుణ్యాలన్నిటిని తొలగించేస్తుంది భక్తి సీ సరాసరి గంగానది ఎలా అయితే భగవంతుని చేరుకుంటుందో అలా మనం భగవంతుని చేరుకోగలుగుతాం భక్తి మార్గంతో కాబట్టి ఇది చాలా ముఖ్యమైన శ్లోకము కాబట్టి ఇది ఈ యొక్క చాప్టర్ యొక్క ఎస్సెన్స్ సారం ఏంటి అంటే భగవద్భక్తి యొక్క ఆచరణ భగవద్భక్తి ఎలా చెయ్యాలి కాబట్టి ఈ తొమ్మిదవ అధ్యాయంలో మనం చూసినట్టయితే చక్కగా భక్తి యొక్క వైభవాన్ని భగవంతుడు ప్రస్తావన చేశారు తొమ్మిదో అధ్యాయంలో శ్రీకృష్ణార్జున సంవాదికి శ్రీమద్ భగవద్గీతకి శ్రీల ప్రభుపాదికి జై జై శ్రీ రాధేష